విజయ్ ప్రసాద్ రెడ్డి గారి మరిన్ని వీడియో అప్డేట్స్ కొరకు మా యూట్యూబ్ ఛానల్ ఐ ఫర్ గాడ్ మినిస్ట్రీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ క్లిక్ చేయండి. ఆకాశ మహాకాశాలకు సృష్టికర్తవైన మా కన్న తండ్రి, సర్వకృపానిధి, కనికరము కలిగిన మా దేవ ప్రభా, ఈ హైదరాబాదు మహాపట్టణంలో మీ పిల్లలందరినీ మీరు ప్రేమించి మరొక్కసారి మీ సత్యవాక్యపు వెలుగులు ప్రసరింపజేయడానికి మీరిచ్చినటువంటి గొప్ప భాగ్యాన్ని బట్టి ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలం తండ్రి. కూడి వచ్చినటువంటి మీ పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకోండి. వారి హృదయాలలో మీ మాటలు విత్తబడటానికి తెరువబడిన హృదయాలు కలిగి సత్యమును గ్రహించి మీకు మరింత దగ్గర కావడానికి సహాయం చేయండి తండ్రి. మీ సత్యవాక్యాన్ని సరిగా విభజించి ఉపదేశించడానికి గాను మీ సమయోచితమైన జ్ఞానాన్ని, మరి ముఖ్యంగా మా యందు మీరు నివసింపజేసిన మా అందరి ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మని సహాయాన్ని మెండుగా ప్రసాదించండి. మీ పిల్లలు కేవలం వినివారు మాత్రమే ఉండి తమను తాము మోసగించుకోకుండా వింటున్నటువంటి మాటల ప్రకారంగా ప్రవర్తించగలిగే భాగ్యాన్ని దయచేయమని, మీ ఆత్మ సహాయాన్ని అనుగ్రహించమని క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనవులు అడుగుచున్నాం మా కన్న తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని ప్రజలారా, దేవాది దేవుని మహాకృపను బట్టి మరొకసారి ఈ హైదరాబాదు ప్రాంతంలో దేవుని యొక్క వాక్యాన్ని ప్రియులైన దేవుని పిల్లలైన మీ అందరితో పంచుకోవడానికి దేవుడిచ్చినటువంటి అమూల్యమైన అవకాశాన్ని బట్టి హృదయపూర్వకంగా తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. యుగముల వరకు మనందరి ద్వారా నిత్యము దేవుని నామానికి మహిమ కలుగునుగాక, ఆమెన్. అదేవిధంగా వేదికను అలంకరించినటువంటి నాకంటే పెద్దలు, దైవజనులు అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనములు తెలియజేస్తున్నాను. కూడి వచ్చినటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనములు తెలియజేస్తున్నాను. ప్రియులరా, శ్రేష్టమైన దేవుని వాక్కులు మన హృదయాలకు వెలుగునిచ్చేటువంటి జీవవాక్కులు. ఆ వాక్కులు వినడానికంటే ముందు ఏ అంశాన్నైతే మనం ఎన్నుకొని ఈరోజు సమాజానికి దేవుని జ్ఞానాన్ని నేర్పించాలనుకుంటున్నామో ఆ అంశంలో ఎంత గొప్పదైన, లోతైన, ప్రభావవంతమైన జ్ఞానం దాగి ఉందో దాని గురించి మనం మొదట ఆలోచన చేయాలి. ఎందుకంటే పుట్టిన ప్రతి మనిషి కూడా ఎవరో ఒకరి ద్వారా ప్రభావితం చెందుతూ ఉంటాడు తన జీవితంలో. అది చిన్న విషయం కావచ్చు, పెద్ద విషయం కావచ్చు, ప్రతి విషయానికి ఎవరో ఒకరి ద్వారా మనం ఇన్స్పైర్ అవుతూ ఉంటాం. కట్టు బొట్టు, తిండి, నడవడిక, నడత, మాటలు, చదువు, లేదా మనం ఆడేటువంటి క్రీడలు ఇత్యాది ఎన్నో విషయాలలో మనకి వాళ్ళు ఇన్స్పిరేషన్ ఇస్తూ ఉంటారు, లేదా వాళ్ళ యొక్క ప్రభావం మన మీద పడుతూ ఉంటుంది. ఆ ప్రభావం మన మీద పడినప్పుడు వాళ్ళలాగే మనం మాట్లాడుతూ ఉంటాం, వాళ్ళలాగే మనం డ్రెస్ చేసుకుంటూ ఉంటుంటాం. ఒక్కోసారి వాళ్ళు వాడినటువంటి కొన్ని పదాలు మనం కూడా వాడుతూ ఉంటాం, వాళ్ళు నడిచిన బాటలో మనం నడుస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా అవతలి వారి ప్రభావం మన మీద పడటం అంటారు దాన్ని, అవతలి వారి ప్రభావం మన మీద పడటం. ఉదాహరణకి మీకు ఒక ఎగ్జాంపుల్ చెబుతాను. సినిమా హీరోలు ఉంటారు, ఎప్పుడూ ఒకే కట్తో, ఒకే హెయిర్ స్టైల్తో, ఒకే విధమైన రూపురేఖలతో కనబడరు వాళ్ళు. ఎప్పటికప్పుడు తమ స్టైల్ మార్చుకుంటూ ఉంటారు, సినిమా సినిమాకి తన స్టైల్ మార్చుకుంటూ ఉంటారు. ఒకవేళ ఆ పాపులర్ హీరో పొడవుగా గడ్డం పెంచాడు అనుకోండి, బయట కూడా మనకు అలాంటి పొడవాటి గడ్డాలు చాలా కనబడుతూ ఉంటాయి. ఆ పాపులర్ హీరో అరగుండు గీయించుకుని తిరుగుతున్నాడు అనుకోండి, బయట కూడా మనకు అలాంటి అరగుండులు చాలా కనబడుతూ ఉంటాయి. ఈ మధ్య కూడా మనకు అరగుండులు కనబడుతున్నాయి కదా, గిన్నెకోడికి తీసేసినట్టు ఈ పక్క తీసేస్తారు, ఈ పక్క తీసేస్తారు, మధ్యలో కొంత ఉంటుంది. చూసే ఉంటారు అలాంటి లేటెస్ట్ గిన్నెకోళ్ళు, అంటే పల్లెల్లో ఉంటే గిన్నెకోడు అంటారు దాన్ని, చిత్రంగా ఉంటుంది కోడది. ఈ పక్కనంతా వెంట్రుకలు ఉండవు, ఈ పక్కనంతా వెంట్రుకలు ఉండవు, ఆ పైన ఉంటాయి వెంట్రుకలు. సో అలా ఒక హీరో ఎవడైనా అలా చేశాడు అనుకోండి, చాలా గిన్నెకోళ్ళు మనకి హైదరాబాద్ వీధుల్లో దర్శనమిస్తూ ఉంటాయి. సో ఎవరైనా హీరోయిన్ బట్టలు చింపేసుకుని, ప్యాంటు శుభ్రం చింపేసుకుని, అది మళ్ళీ 3,000, 10,000, 20,000 ఉన్నాయి చిరిగిపోయిన ప్యాంట్లు, ఇదివరకు మనకి సంక్రాంతి పండగకి బియ్యం అడుక్కోవడానికి వేసుకొచ్చేవారు అలాంటివి, అలాంటి బట్టలు ఉంటేనే బియ్యం వేసేవారు. అందంగా ఉన్న బట్టలు వేసుకొచ్చారనుకోండి, వాళ్ళ బొచ్చెల్లో బియ్యం పడేవి కావు. ఎప్పుడైతే వీళ్ళ చిరిగిపోయిన బట్టలు వేసుకొస్తారో, అయ్యో పాపం బట్టలు లేని వాళ్ళని జాలిపడి వాళ్ళకి బియ్యం వేసేవారు. ఇప్పుడు అవి మనకి ఫ్యాషన్ అయ్యి కూర్చున్నాయి.
ఇది అది పెద్ద ఫ్యాషన్ ఇప్పుడు, ఆ చిరిగిపోయిన ప్యాంట్లు వేసుకుని తిరగడం. సో అది ఏంటి అసలు ఆ చిరిగిపోయిన ప్యాంట్ అలా వచ్చిందంటే హీరోయిన్ ఎవరో వేసుకుంది, లేకపోతే హీరో ఎవరో వేసుకున్నారు. మీరు గ్రహించాలి ఆ ప్రభావం, ఆ ఇంపాక్ట్, ఆ ఇంపాక్ట్ ఏదైతే ఉందో అది వీళ్ళ మీద పడిందనమాట. ఆ ప్రభావం ఏదైతే ఉందో అది వీళ్ళ మీద పడిందనమాట. వాడు ఎలా స్టైల్గా సిగరెట్ కాల్చాడో వీళ్ళు అలా కాలుస్తుంటారు, వాళ్ళు ఎలా హెయిర్ స్టైల్ చేసుకున్నారో వీళ్ళు అలా చేసుకుంటారు, వాళ్ళు ఎలా తింటున్నారో వీళ్ళు అలా తిన, వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారో వీళ్ళు అలా మాట్లాడుతుంటారు, చివరికి వాళ్ళు ఎలా నిల్చున్నారో వీళ్ళు అలా నిల్చుంటారు, వాళ్ళు ఎలాంటి హావభావాలు ప్రదర్శిస్తున్నారో వీళ్ళు కూడా అలాంటి హావభావాలు ప్రదర్శిస్తూ ఉంటారు. ఇదే ఇంపాక్ట్. తల్లిదండ్రుల ప్రభావం పిల్లల మీద పడుద్ది, తల్లి ప్రభావం పిల్లల మీద పడుద్ది, ఎందుకంటే మన తొలి గురువులు వాళ్ళే. తల్లి ప్రభావం పిల్లల మీద ఉంటుంది, తండ్రి ప్రభావం పిల్లల మీద ఉంటుంది, అమ్మమ్మ ప్రభావం, తాతయ్య ప్రభావం, నాయనమ్మ ప్రభావం, మామయ్యల ప్రభావం, చుట్టూ ఉన్న చాలామంది యొక్క ప్రభావం ఎదుగుతున్న పిల్లల మీద ఎలా అయితే పడుతుందో, ఇలాగే ప్రతి మనిషి కూడా ఎవరో ఒకరి ప్రభావము చేత ఆకర్షితుడై వారి వద్ద నుండి మంచివో చెడ్డవో కొన్ని సంగతులు సంగ్రహిస్తూ ఉంటాడు, కొన్ని సంగతులు నేర్చుకుంటూ ఉంటాడు. ఒక్కసారి మిమ్మల్ని మీరే పరీక్షించుకుంటే మీ జీవితంలో కూడా ఇలాంటివి చాలానే ఖచ్చితంగా ఉండుంటాయి. కానీ వీటిలో మనకు ఉపయోగకరమైనవి ఎన్ని, ఉపయోగము కానివి ఎన్ని, మనకి శారీరకంగా ఉపయోగపడేవన్ని, అట్ ద సేమ్ టైం మనకు ఆత్మీయంగా ఉపయోగపడేవన్ని, వీటి ద్వారా మనకి ప్రయోజనం ఎంత, మనకేమైనా ప్రయోజనం చేకూరుతుందా అనేవి చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. ఈ ప్రభావం అనేది ఎక్కువగా మనుషుల మీద చీకటికి, చీకటి సంబంధమైన వాటికి ఎక్కువ అజమాయిషి ఉంటున్నట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం సమాజంలో. మీరు గమనించండి, ప్రారంభంలోనే ఏదైనా వనంలోనే దేవుని ప్రభావం ఆదామావల మీద పడలా, అంటే ఆ ఇంపాక్ట్ వాళ్ళ మీద పడలా. కానీ కుయుక్తితో తంత్రంతో వాళ్ళ దగ్గరకు వచ్చినటువంటి సాతాను యొక్క మాటల గారడికి వాళ్ళు ప్రభావితులయ్యారు, వాళ్ళు ఆకర్షింపబడ్డారు. ఆ ప్రభావం వాళ్ళ మీద ఎప్పుడైతే పడిందో తద్వారా వాళ్ళు ఆ చీకటి సంబంధమైన కార్యక్రమాల్లోనికి వెళ్ళిపోవడం అనేది మనందరికీ తెలిసిన విషయం. ఈరోజు కూడా సమాజంలో మీరు చూడండి, మంచి సమాజం మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుందా, చెడు సమాజం మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుందా అని ఆలోచిస్తే మంచి సమాజం మీద ఎప్పుడు ఎక్కువ ప్రభావం చూపించట్లేదు, చెడే సమాజం మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. అందుకే మంచికి లైకులు తక్కువ, చెడుకు లైకులు ఎక్కువ, మంచికి షేర్లు తక్కువ, చెడుకు షేర్లు ఎక్కువ. సోషల్ మీడియా భాషలో మాట్లాడుతున్నా, మంచికి కామెంట్లు చేసేవాళ్ళు తక్కువ, చెడుకు కామెంట్లు చేసేవాళ్ళు ఎక్కువ. ఒక్క ముక్కలో చెప్పాలంటే మంచికి వ్యూవర్స్ ఉండరు, చెడుకి ల్యాక్స్లో మిలియన్స్లో వ్యూవర్స్ ఉంటారు. ఇన్ని వ్యూస్ ఎలా వచ్చేసాయంటే అది చెడు, దాని ప్రభావం బాగా పడుతుంది సమాజం మీద. దీనికి ఎందుకు వ్యూస్ రాలేదు అంటే ఇది మంచి, దీని ప్రభావం పెద్దగా సమాజం మీద పడదు, ఆ ఇంపాక్ట్ పెద్దగా సమాజం మీద ఉండదు. ప్రియులారా మీరు గమనించాలి, అంటే మనిషి యొక్క మెంటాలిటీ ఏంటంటే చెడుకు ఎక్కువ ఆకర్షింపబడతాడు, చెడు మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తాడు, చెడుకి తొందరగా కనెక్ట్ అయిపోతాడు, మంచికి తొందరగా కనెక్ట్ అవ్వడు. అలాంటి చీకటి ప్రపంచంలో, అలాంటి చీకటి సామ్రాజ్యంలో ప్రారంభం నుండి అలాంటి భావజాలానికి అలవాటు పడినటువంటి ఈ చీకటి సమాజంలో ఒక మంచి లేదా ఒక సత్యము లేదా ఒక జీవమార్గ ప్రభావము, అలాంటి ఒక ప్రభావం మానవుల మీద పడటం అనేది 2000 సంవత్సరాల క్రిందట ప్రారంభమైంది. అక్కడ ప్రారంభమైనటువంటి ఆ దైవశక్తి, ఆ దైవశక్తి యొక్క ప్రభావం నేటికి అప్రతిహాతంగా కొనసాగుతూనే ఉంది. అది ఆగిపోయేది కాదు, సాగిపోతూ ఉంది. ఎన్నో విమర్శలు ఎదుర్కొంటూ, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ, ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ, ఎంతోమంది చేత నిందింపబడుతూ, ఎంతోమంది చేత అవమానపరచబడుతూ, వివాదాస్పదమైన గుర్తుగా నేటికి కూడా సమాజం మీద ఒక ఇంపాక్ట్ ఉంది. కేవలం ఒక భారతదేశంలోనే కాదు, ప్రపంచ దేశాలన్నిటి మీద ఒక వ్యక్తి యొక్క ప్రభావం పడి వేల సంవత్సరాలు గడుస్తున్నా సరే ఇంకా అది పోవట్లేదంటే అది దైవశక్త, మానవశక్త. మీకు అర్థం కావాలి ఒక విషయాన్ని ఇప్పుడు మీకు జ్ఞాపకం చేస్తాను. 1960 నుంచి 70
ఎన్టీ రామారావు గారు, ఏఎన్ఆర్ గారు తెలుగు రాష్ట్రాలలో ఒక మంచి నటులుగా కొనసాగారు. అప్పుడు చాలామంది మీద వాళ్ళ ప్రభావం పడి వీళ్ళు మా ఫ్యాన్స్, వీళ్ళెవరు, వీళ్ళకి మేము ఫ్యాన్స్. ఎన్టీఆర్ అభిమాన సంఘాలు, తర్వాత ఏఎన్ఆర్ అభిమాన సంఘాలు ఇప్పుడు ఎక్కడైనా ఉన్నాయా? ఉన్నాయా? చూస్తున్నారా మీరు? ఉండొచ్చు. ఎలా ఉంటాయి తెలుసా? అరాకొర. ఈ అరాకొర ఎవరో తెలుసా? సగం మెరిసిపోయి తొందరలో రాలిపోయడానికి సిద్ధంగా ఉన్న పువ్వులు ఉంటాయి చూశారు. వాళ్ళెవరైనా మెయింటైన్ చేస్తే చెయ్యాలి, తప్పితే ప్రస్తుతానికి ఎన్టీఆర్కి సంబంధించి, ఏఎన్ఆర్కి సంబంధించి ఎలాంటి ఫ్యాన్స్ అసోసియేషన్స్, కార్యక్రమాలు చేపట్టేటువంటి ఫ్యాన్స్ అసోసియేషన్స్ ఏమీ లేవు. వీళ్ళు వాళ్ళ యొక్క ఇంపాక్ట్ లేదా వాళ్ళ యొక్క ప్రభావం చూపించి ఎన్ని సంవత్సరాలు అవుతుంది సమాజం మీద మీరు చెప్పండి? ఎన్ని సంవత్సరాలు అవుతుంది దాదాపుగా? మహా అయితే ఒక 40 ఏళ్ళు, అంతేనా? 40 ఏళ్ళు. 40 ఏళ్ళు గడిచింది, అంతే. 40 ఏళ్ళు గడిచింది, నేను గుర్తు చేస్తే తప్ప మీకు ఎన్టీఆర్ గుర్తురాలేదు, నేను గుర్తు చేస్తే తప్ప మీకు ఏఎన్ఆర్ గుర్తురాలేదు. ఇంకో 10-20 సంవత్సరాలు పోతే సమాజం వాళ్ళను దాదాపుగా ఏం చేస్తుంది? మర్చిపోద్ది. ఎక్కడో గూగుల్లో సెర్చ్ చేసుకోవడం, లేకపోతే టీవీలో ఎప్పుడైనా పాత సినిమా వస్తే చూసి ఓ ఈయన ఒకడు ఉండేవాడనమాట, ఆయన ఇప్పుడు పాత సినిమా ఎవడు చూస్తాడు? బ్లాక్ అండ్ వైట్ చూస్తేనే మనకి ఒక ఇరిటేషన్ వచ్చేస్తుంది. ఆ బ్లాక్ అండ్ వైట్ బొమ్మ కనబడింది అనుకోండి, ఒక రకమైన ఇరిటేషన్ మనిషికి. అమ్మో కలర్ పెట్టండి అయ్యా బాబు, బ్లాక్ అండ్ వైట్ చూడలేకపోతుంది, మా కళ్ళు దాన్ని ఇష్టపడట్లా, మా కళ్ళు దాన్ని ఇష్టపడట్లా. బ్లాక్ అండ్ వైట్ మొబైల్ వాడమని పిల్లలకి ఇస్తే తీసుకుంటారు? ఇప్పుడు తీసుకుంటారా? అస్సలు తీసుకోరు, ఎందుకంటే కలర్కి బాగా అలవాటు పడిపోయారు. సో నేను ఇక్కడ ఏం చెప్పదలిచానంటే, 40 ఏళ్ల కిందట వెండి తెరను ఉర్రూతలు ఊగించినటువంటి ఇద్దరు మహానటులు, వాళ్ళిద్దరూ చచ్చిపోయారు, ఇద్దరూ ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. కానీ వాళ్ళ ఇంపాక్ట్ వాళ్ళున్నప్పుడే, అది కొంతకాలం మాత్రమే సమాజం మీద కొనసాగింది. పోనీ హాలీవుడ్కి వెళ్ళిపోతే హాలీవుడ్లో మహామహానటులు ఉన్నారు, ఈ మహామహానటుల ప్రభావం కూడా కొంతకాలమే సమాజం మీద కొనసాగింది. బాలీవుడ్కి వెళ్ళిపోతే బాలీవుడ్లో కూడా మహానటులు ఉన్నారు, వాళ్ళ ప్రభావం కూడా కొంతకాలమే సమాజం మీద కొనసాగింది. ఇక్కడ మీకు అర్థం కావాలి, అది మానవశక్త దైవశక్త ఖచ్చితంగా చెప్పాలి. మీ మెదడుకు పదును పెట్టండి. ఒకవేళ మీలో ఎవరైనా మతోన్మాదులు ఉన్నా కూడా చాలా సంతోషం మీరు ఇక్కడికి రావడం. ఒకళ్ళు వస్తే, లేకపోతే ఎవరైనా మతోన్మాదులు మత పిచ్చి పట్టిన వాళ్ళు లైవ్ చూస్తున్నా సరే, వాళ్ళు లైవ్ చూడటం వల్ల ఇంకా సంతోషం. వాళ్ళు కూడా ఒకసారి మీ మెదడుకు పదును పెట్టి, అది దైవశక్త మానవశక్త, వాళ్ళ ఇంపాక్ట్ ఎంతవరకు ఉంది సమాజం మీద అంటే, దాదాపుగా వాళ్ళ తరం గతించిపోయేసరికి, వాళ్ళ గురించి వికీపీడియాలో ఉన్న, వాళ్ళ గురించి యూట్యూబ్లో ఉన్న, వాళ్ళ గురించి సీడీలు వస్తున్న, వాళ్ళ గురించి తెలుగు న్యూస్ ఛానల్స్లో లేదా తెలుగు టీవీ ఛానల్స్లో ఇప్పటికీ అప్పుడప్పుడు సినిమాలు ప్రసారమవుతున్నా, పాటలు ప్రసారమవుతున్నా, వాళ్ళ ఇంపాక్ట్ అనేది సమాజం మీద పడట్లేదు. వాళ్ళ స్థానంలోనికి వేరే వాళ్ళు వచ్చేశారు. వాళ్ళ స్థానాన్ని వేరే వాళ్ళు ఏం చేశారు? భర్తీ చేశారు. వాళ్ళ స్టార్డమ్ని వేరే వాళ్ళు ఆక్యుపై చేసేశారు. వాళ్ళ స్టార్డమ్ వేరే వాళ్లకు భర్తీ చేయబడింది. ఇప్పుడు వాళ్ళకు ఆ స్టార్డమ్ లేదు, ఇప్పుడు వాళ్ళ ప్రభావం సమాజం మీద లేదు, ఇప్పుడు వేరే వాళ్ళ ప్రభావం ఉంది. అది కూడా ఎంతకాలం ఉంటుంది అంటే, ఒక 20 లేదా 30 ఏళ్ళు. సో ఈ సినిమా నటుల ప్రభావం పక్కన పెడితే రాజకీయ నాయకుల్ని చూద్దాం. వీళ్ళలో కూడా కొందరు రాజకీయ నాయకులు అయ్యారు. పోనీ ఆ రాజకీయ నాయకులుగా చక్రం తిప్పిన వాళ్ళ ప్రభావం ఎంతవరకు సమాజం మీద ఉంది అంటే, జస్ట్ కొంతకాలం మాత్రమే. తర్వాత వాళ్ళని ప్రజలు దాదాపుగా ఏం చేశారు? మరిచిపోయారు. కొంతవరకే, ఆ తర్వాత వీళ్ళ జ్ఞాపకాల్లో కూడా ఉండరు. ఎవరో అరాకొర అక్కడ వీళ్ళు గతించిపోతే ఇక దాదాపుగా వాళ్ళ చరిత్ర ఏమైపోయినట్టు, కాలగర్భంలో కలిసిపోయినట్టు, వాళ్ళ ఇంపాక్ట్ సమాజం మీద పడలేదు. ఇక మహానుభావులుగా చెప్పుకుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ మహానుభావుల ప్రభావం ఏమైనా నేటికి కొనసాగుతుందా అంటే, ముఖ్యంగా మన భారతదేశంలో మాట్లాడుకుంటే మహాత్మా గాంధీ గారు మీ అందరికీ తెలుసు, చాలా ప్రభావవంతమైన వ్యక్తి. అంతేకాదు, ఆయన ముఖం చూడకుండా మనకు రోజు గడవదు, మళ్ళీ ఎవరికి రోజు గడవదు, మనలోనే కాదు మన ఇండియాలో ఎవరికి రోజు గడవదు ఆయన ముఖం చూడకుండా. అలా ఎలా అంటే, ఎలాగో మీ అందరికీ తెలిసి నేను చెప్పక్కర్లా, ఆయన బొమ్మ లేని కాగితం లేదు. మీరు పాలోడికిచ్చినా, పేపరోడికిచ్చినా, ఇంటోడికిచ్చినా, వంటోడికిచ్చినా, పెంటెత్తేవాడికిచ్చినా,
ఆయన బొమ్మన్న నోటే ఇవ్వాలి, ఇస్తారు. ఆయన చూడకుండా మనం నిద్రలేవం, ఆయన చూడకుండా మనం నిద్రపోం. ఇంకా కొంతమందికి అయితే నిద్రలోకి కూడా ఆయనే వస్తూ ఉంటాడు గలగలగలమని. అంటే అంత ఇంపాక్ట్ ఉందనుకుంటే అలాంటి ధనాన్ని అధికంగా ప్రేమించే ధనం మీద ఆయన బొమ్మ వేసిన. ప్రతి మానవుడు ధనదాసుడు, ధనం మూలం ఇతం జగత్ అంటారు కదా. సో డబ్బుకు లోకం దాసోహం. అలాంటి డబ్బు మీద ఆయన బొమ్మ వేసిన ఆయన ఇంపాక్ట్ ఎవడి మీద పడలేదు చూడండి, ఎవడి మీద పడట్లా. ఆయన ఉన్నంతకాలం ఏదో గొప్పగా చెప్పుకున్నారు. మొన్న ఒక ఇంటర్వ్యూలో మీకు గాంధీ గారు తెలుసా అంటే ఎందుకు తెలీదు, సోనియా గాంధీ కొడుకేగా అంటుంది ఒక అమ్మాయి. ఆయన కాదు, ఆ గాంధీ కాదు, ఆయన రాహుల్ గాంధీ, ఆ రాహుల్ గాంధీ కాదు, ఈ మహాత్మా గాంధీ తెలుసా అంటే మహాత్మా గాంధీయా, ఏ మూవీలో యాక్ట్ చేశాడు, ఏ పార్టీకి లీడరు, ఏ ఎక్కడుంటాడు అని అడుగుతుంది ఇంకొక అమ్మాయి. సో ఇలాంటి వాళ్ళు మనకి చాలామంది తగులుతూ ఉంటారు కామెడీ పీసులు. సో వాళ్ళ చేతిలో నిత్యం వాడే నోటు మీద ఆయన ఉన్నా కూడా ఆయన్ని గుర్తుపెట్టుకోలేని దశలో స్థితిలో ఈరోజు చాలామంది ఉన్నారు ఆధునిక యువత. వాళ్ళకి అంత అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళు కార్డులు వాడుతున్నారు, క్యాష్ వాడట్లేదట. వాళ్ళకి లిక్విడ్ క్యాష్తో పని లేదట, వాళ్ళకి అన్నీ కార్డులే, వాళ్ళకి అన్నీ మొబైల్ ట్రాన్సాక్షన్సే. సో మొబైల్ కొనుగోళ్ళే, మొబైల్ అమ్మకాలే. కాబట్టి వాళ్ళకి గాంధీ తాత పని అయిపోయింది. ఇక అంతా రేపటి నుంచి డిజిటల్ సేవలు అంటున్నారు కదా, మొత్తం డిజిటలైజేషన్ చేసేస్తానంటున్నారు. అది కానీ జరిగిపోయింది అనుకోండి, దాదాపుగా గాంధీ తాతగారు ఇంక మనకి కనబడుతుంటేనే ఆయన ప్రభావం లేదు సమాజం మీద. కనబడకుండా పోయాడు అనుకోండి ఇంకా అసలు పట్టించుకోరు కదా, పట్టించుకుంటారా? ఎప్పుడైతే ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ పెరిగిపోతాయో, అంతా డిజిటలైజేషన్ అయిపోతుందో, ఎప్పుడైతే మనం చేత్తో రంగు కాగితం లిక్విడ్ మనీ పట్టుకోవాల్సిన పరిస్థితి లేకుండా పోతుందో, కొనుగోళ్ళు అమ్మకాళ్ళు ఆన్లైన్ ద్వారానే జరుగుతాయో, దాదాపుగా గాంధీ తాత మనకు కనబడ్డు. అయినా ఆయన ప్రభావం సమాజం మీద ఏమీ లేదు. గాంధీ జయంతి ఎప్పుడో ఎంతమంది తెలిసి చేయొద్దండి, గాంధీ జయంతి ఎప్పుడో చాలామంది తెలియదు. అంతెందుకు మన రాజకీయ నాయకులే గాంధీ జయంతి రోజు మాట్లాడుతూ గాంధీ వర్ధంతి అంటారు. కాబట్టి ఈ ఇంపాక్ట్ ఎవరి మీద లేదు అని చెప్పడం నా యొక్క ఉద్దేశం. ఎన్ని సంవత్సరాలు అవుతుంది గాంధీ గారు చనిపోయి? మహా అయితే ఒక 70 ఏళ్ళు అంతే కదా, సుమారుగా ఒక 70 ఏళ్ళు ఆయన ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయి. 70 ఏళ్ళ క్రిందట చనిపోయినా ఆయన బొమ్మల మీద ఇప్పటికీ మనకు కనబడుతున్నా, ఆయన మనం ఎక్కువగా ప్రేమించే రంగు కాగితం మీద ఆయన బొమ్మ దర్శనమిస్తున్నా, ఆయన గురించి తెలియని వాళ్ళు, ఆయన పట్టించుకుని వాళ్ళు, ఆయన చరిత్ర తెలియని వాళ్ళు, ఆయన గురించిన సంగతులే అర్థం కాని వాళ్ళు, ఆయన ఒక ఫ్రీడమ్ ఫైటర్ అన్న విషయం తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారంటే అది అతిశయోక్తి కాదు. దీన్ని బట్టి మీకేం అర్థం కావాలంటే, ఒక మానవ శక్తి సమాజం మీద ఎక్కువ కాలం పని చెయ్యదు, గుర్తుపెట్టుకోండి. ఒక మానవ శక్తి సమాజం మీద ఎక్కువ కాలం పని చెయ్యదు. ఇక దేవుళ్ళు అని పిలువబడుతున్నవారు గ్రీకు పురాణాల దగ్గర మొదలుకొని, రోమన్ల పురాణాల దగ్గర మొదలుకొని, ఇలా ఎంతోమంది బబులోనీయులు మొదలుకొని, అశ్షూరియులు మొదలుకొని, తర్వాత మాదీయులు మొదలుకొని, ఎంతోమంది పారసీకులు పర్షియన్ సామ్రాజ్యాధినేతలు మొదలుకొని, గ్రీకు సంస్కృతిలో అయితే ఎక్కువగా గ్రీకు మైథాలజీలో ఎంతోమంది ఎంతో గొప్ప గొప్ప దేవుళ్ళుగా పిలువబడిన వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. నాట్ ఓన్లీ ఇండియా, ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. అసలు మన దేశంలో ఉన్న పుస్తకాల కంటే కూడా, మత గ్రంథాల కంటే కూడా గ్రీకు దేశంలో ఉన్నటువంటి గ్రీసు దేశస్థుల పురాణాలు లేదా వాళ్ళ మైథాలజీ డబుల్ ఉంటుంది. డబుల్ అంటే ఇక్కడికంటే కూడా ఎక్కువ పుస్తకాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి, ఇక్కడికంటే కూడా ఎక్కువ మంది దేవుళ్ళు వాళ్ళ దగ్గర ఉన్నారు, ఇక్కడికంటే కూడా ఎక్కువ చరిత్ర వాళ్ళ దగ్గర ఉంది. అయినా కూడా వాళ్లను వాళ్ళ దేశంలోనే చాలామంది మర్చిపోయారు. ఇంకా గొప్ప విషయం, గ్రీకు దేవుళ్ళు గ్రీకు దేవతలు ఆ గ్రీసు దేశానికే పరిమితం అయిపోయారు. ఇప్పుడు చాలామంది మరుగుపడ్డారు, వాళ్ళు అక్కడే పరిమితం అయిపోయారు. ఇప్పటికీ కొంతమంది ఉన్నారు కానీ అక్కడక్కడే పరిమితం అయిపోయారు. వాళ్ళు ఏ దేశానికి విస్తరించలేదు, ఏ ప్రాంతం మీద వాళ్ళ ప్రభావం పడలేదు. తొక్కేశారు కొంతమందిని, తొక్కేసిన వాళ్ళు తొక్కేసినట్టే అయిపోయారు. అంతేందుకు మన భారతదేశంలో బుద్ధిజం మీద దాడులు జరిగాయి. బుద్ధిజాన్ని మన భారతదేశం నుంచి వెళ్ళగొట్టాలని చాలామంది కంకణం కట్టుకున్నారు. ఆ బుద్ధిజం తర్వాత, బుద్ధిజం వ్యాప్తి చెందిన తర్వాత, చరిత్ర చదువుకోండి కావాలంటే.
వాళ్ళు అనుకున్నది చాలా వరకు దాదాపుగా సాధించేశారు. మన భారతదేశంలోనే పుట్టినటువంటి బుద్ధుణ్ణి మన భారతదేశంలో ఆరాధించే వాళ్ళు తక్కువైపోయారు. ఆయన పక్క దేశాలకు వలస వెళ్ళిపోయింది. బౌద్ధమతం నేపాల్లో కనబడుతుంది అధికంగా, చైనాలో కనబడుతుంది అధికంగా, టిబెట్లో, భూటాన్లో ఇలాంటి ప్రాంతాల్లో మనకు అధికంగా కనబడుతుంది. కానీ మన దేశంలో పుట్టినప్పటికీ మన దేశంలో ఆ ప్రభావం అంతగా లేదు, మెల్లిమెల్లిగా పక్కకి తప్పించారు. చూడండి, ఈయన కూడా క్రీస్తుకు పూర్వం 500 సంవత్సరాల కాలానికి చెందినవాడైనప్పటికీ ప్రపంచమంతా ఆయన బోధనలు వెళ్ళలేదు, ప్రపంచమంతా ఆయన ఎందు విశ్వాసం ఉంచలేదు, ప్రపంచమంతటి మీద బుద్ధుని యొక్క ఇంపాక్ట్ అనేది పడలేదు. సో ఇలా మీరు ఆలోచిస్తే కొంతమంది దేవుళ్ళు దేశానికి పరిమితం అయిపోయారు, కొంతమంది దేవుళ్ళు పేటలకు పరిమితం అయిపోయారు, కొంతమంది దేవుళ్ళు జిల్లాలకు పరిమితం అయిపోయారు, కొంతమంది దేవుళ్ళు ఒక్కొక్క ఖండానికి పరిమితం అయిపోయారు. ఇలా ఎక్కడి వారు అక్కడే పరిమితం అయిపోయి కొన్ని ప్రాంతాలకు కొన్ని దేశాలకు వాళ్ళ ప్రభావం ఎందుకో ప్రపంచం అంతా తిరగలేకపోయింది, వాళ్ళ ప్రభావం ఎందుకో ప్రపంచవ్యాప్తంగా పడలేదు, వాళ్ళ ప్రభావం ఎందుకో దాదాపుగా కనుమరుగైపోయింది, అది ఇంకా కొనసాగుతున్న పరిస్థితులు లేకుండా పోయింది. దీన్ని బట్టి నేను ఏం మాట్లాడుతున్నానంటే ధైర్యంగా తెగించి మాట్లాడుతున్నాను. మానవ శక్తి ఎక్కువ ప్రభావాన్ని ఎక్కువ కాలం పాటు చూపించలేదు. గ్రహించాలి అందరూ కూడా, మానవ శక్తి ఎక్కువ కాలం సమాజం మీద ప్రభావాన్ని చూపించలేదు. అది తక్కువ కాలం మాత్రమే సమాజం మీద ప్రభావాన్ని చూపించగలుగుతుంది. దానికి ఒక నిర్ణీత సమయం అంటూ ఉంటుంది. దాన్నే మన పరిభాషలో లైమ్ లైట్ అంటారు. లైమ్ లైట్, ఈ లైమ్ లైట్లో ఉన్నప్పుడే 4 రాళ్ళు వెనకేసుకోవాలి. లైమ్ లైట్లో ఉన్నప్పుడే నీ ప్రభావం సమాజం మీద అధికంగా ఉంటుంది. నువ్వు డార్క్ లైట్లోకి వెళ్ళిపోయిన తర్వాత నిన్నెవ్వడూ పట్టించుకోడు. నువ్వే అంత విద్యావేత్తవైనా అంతెందుకండి, క్రికెట్ పిచ్చి లేనోడు ఈరోజు ఇవ్వడలేడు, క్రికెట్ పిచ్చి లేనోడు ఈరోజు ఇవ్వడలేడు. కానీ ఈరోజు కపిల్ దేవ్ని ఎంతమంది అభిమానిస్తున్నారు చెప్పండి, క్రికెట్ అభిమానులు. మా ఫేవరెట్ క్రికెటర్ కపిల్ దేవ్ అని ఎంతమంది చెప్తారు? ఎంతమంది చెప్తారు? ఎవడు చెప్పడు. ఎందుకంటే ఈ కపిల్ దేవ్ని అభిమానించే వాళ్ళు ఒకవేళ ఇప్పుడు బతుకున్నా కూడా వాళ్ళు తమ అభిమాన క్రికెటర్లని చేంజ్ చేసేసుకున్నారు. అర్థమైందా? ఏం చేశారు? చేంజ్ చేసేసారు. అంటే కపిల్ దేవ్ స్థానంలోనికి గంగూలీ వచ్చాడు, గంగూలీని బయటికి పెట్టేశారు. ఇప్పుడు ఏ విరాట్ కోహ్లీయో ధోనియో వస్తాడు, కొన్నాళ్ళు పోయిన తర్వాత వాళ్ళనే పక్కన పెట్టేస్తారు, ఇంకొకటి ఎవడో వస్తాడు. అర్థమైందా? ఇప్పుడు వాళ్ళందరూ ఏం చేయాలో తెలియక కామెంటరీలు చెప్పుకుంటున్నారు. ఎందుకంటే ఇంకా వాళ్ళకి ఆడడానికి అవకాశం లేదు, వాళ్ళ ఆట ముగిసిపోయింది, వాళ్ళ ఆట గురించి చదువుకోవడం తప్పితే ఇంకా పెద్ద పట్టింపు ఏమీ లేదు. ఇప్పుడు సచిన్ టెండూల్కర్ ప్రభావం ఏమైనా ఉందంటే ఆయన రిటైర్ అయిపోయాడు. రిటైర్ అయిపోయిన తర్వాత ఆయన గురించి జేజేలు కొట్టేవాళ్ళు, ఈయన మా క్రికెట్ దేవుడు అని చెప్పుకునేవాళ్ళు, ఈయన మా గొప్పోడు అని చెప్పుకునేవాళ్ళు కూడా దాదాపుగా ఏమైపోయారు? కనుమరుగైపోయారు. ఇప్పుడు ఆయన ప్రభావం కూడా పెద్దగా ఏమీ లేదు. ఇప్పుడు కొత్త క్రికెటర్లు ఆడుతున్నారు, వాళ్ళ ప్రభావం ఉంటే ఉంటుంది, అది కూడా కొంతకాలమే. అంటే ఒక దైవ సంబంధమైన ఆధ్యాత్మిక రంగంలో చూసినా, వాణిజ్య రంగంలో చూసినా, వ్యాపార రంగంలో చూసినా, రాజకీయ రంగంలో చూసినా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ రంగంలో చూసినా, మైథాలజీస్ వెతికినా, ఎక్కడ చూసినా వాళ్ళ ప్రభావం కొంతకాలం మాత్రమే సమాజం మీద ఉంటుంది, తర్వాత అది సమాజంలో నుండి వెళ్ళిపోయింది. ఇంకొంతమంది ప్రభావం కొన్ని దేశాలకు మాత్రమే పరిమితమైంది, కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితమైంది. వాళ్లకు ఎల్లలున్నాయి, హద్దులున్నాయి, పరిమితులున్నాయి. వాళ్ళ ప్రభావం ఎందుకో అందరి మీదకి రాలేదు. ఒకవేళ ఆ ప్రభావం వచ్చినా అది వారిలో ఒక సరికొత్త విప్లవాత్మకమైన, ఆలోచనాత్మకమైన, ఆధ్యాత్మికమైన మార్పును తీసుకురాలేకపోయింది. అలాంటి ఒక విప్లవాత్మకమైన మార్పు వాళ్ళ బ్రతుకుల్లో రాలేదు. కానీ ఈరోజు నేను ఎవరి గురించి అయితే ఇక్కడ మాట్లాడబోతున్నానో, ఎవరి గురించి అయితే మీ ముందుకు నేను చెప్పడానికి వచ్చానో, ఎవరి గురించి అయితే రొమ్మెరుచుకుని సమాజంలో నిలబడి సువార్తను ప్రకటిస్తున్నానో, ఎవరి గురించి అయితే గర్వంగా తలెత్తుకుని మాట్లాడుతున్నానో, అవమానపడే అవకాశమే నా బ్రతుకులో ఉండదు. ఎందుకంటే నేను మాట్లాడుతున్న వ్యక్తిని గురించి ఎంతైనా మాట్లాడుకోవచ్చు, ఎవ్వడూ ఆయనను నా ముందుకు తీసుకొచ్చి ఆయనను బట్టి నేను సిగ్గుపడే విధంగా మాట్లాడే అర్హత అవకాశం ఆయన ఎవరికి ఎప్పుడూ ఇవ్వలేదు. నేను ఆయన గురించి అనర్గళంగా మాట్లాడుకుంటూ వెళ్ళిపోవచ్చు, ఎందుకంటే ఆయనను బట్టి నేను ఎప్పుడూ సిగ్గుపడాల్సిన పరిస్థితి లేదు, రాదు, రాకుండా ఆయన బ్రతికాడు. అందుకే ఆయన పరిశుద్ధుడు,
పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు గనుక నా బ్రతుకులో నేను ఆయన గురించి ఎంతైనా మాట్లాడుకోవచ్చు. నేను అసలు సిగ్గుపడాల్సిన అవసరం ఎప్పుడు నా బ్రతుకులో ఆయన ద్వారా నాకు రాదు. ఆయన ఇంపాక్ట్ ఎంతవరకు ఈ సమాజం మీద ఉంది అంటే 2000 సంవత్సరాలు అవుతుంది నేటికి. 2000 సంవత్సరాలు ఇప్పటికీ ఆయన లైమ్ లైట్లోనే ఉన్నాడు, కానీ ఆయన సమాజం మధ్యలో లేడు. ఆయన మాటలు ఉన్నాయి, ఆయన వీడియోలు లేవు. నోట్ చేసుకోండి, ఆయన వీడియోలు లేవు, ఆయన వాయిస్ రికార్డింగ్లు ఏమీ లేవు, ఆయన ఒరిజినల్ ఇమేజెస్ ఏమీ లేవు. గుర్తుపెట్టుకోవాలి, ఆయన వీడియోలు లేవు, ఆయన వాయిస్ రికార్డింగ్లు లేవు, ఆయన ఒరిజినల్ ఇమేజెస్ లేవు. మరి ఏమున్నాయంటే జస్ట్ ఆయన మాట్లాడిన మాటలు, అది కూడా ఆయన రాయలా, ఆయన శిష్యులు రాశారు ఆయన తర్వాత. అది ఆయన వెళ్ళిపోయాక భూమి మీద ఆయన ఒక చరిత్ర సృష్టించి ఆయన తన ప్రభావాన్ని వ్యాప్తి చేసి ఆయన తన గొప్పతనాన్ని రుజువు చేసుకుని ఆయన తన ముద్ర ఈ సమాజం మీద వేసేసి ఆయన ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత ఆయన ద్వారా ప్రభావితం చెందినటువంటి కొంతమంది శిష్యులు, ఆయన బాటలో నడిచిన వారు, ఆయన మాటలకు ఆకర్షితులైన వారు, పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాసినటువంటి ఒక చిన్న పుస్తకం. కూర్చుంటే ఒక్క నెల రోజుల్లో చదివేయచ్చు, మనసు పెట్టి కూర్చుంటే ఎన్ని రోజుల్లో చదివేయచ్చు? ఒక్క నెల రోజుల్లో చదివేయచ్చు మనసు పెట్టి కూర్చుంటే. అంత చిన్న పుస్తకం అన్ని భాషల్లోకి వెళ్ళిపోయింది. ఒక చిన్న పుస్తకం అన్ని భాషల్లోకి వెళ్ళిపోయింది. అన్ని భాషల్లోకి వెళ్ళిపోవడం మాత్రమే కాదు, అన్ని దేశాలను ఆవహించింది, అన్ని ప్రాంతాలను ఆక్రమించింది. ఆయన అంతటా ఆయన ఎవ్వరికీ తెలీదు, ఎలా ఉంటాడో ఎవరు చూడలేదు. అంత ఊహాచిత్రాలు, అవన్నీ ఊహాచిత్రాలు, నిజాలు కావు, అబద్ధాలు, అవన్నీ ఊహాచిత్రాలు. జస్ట్ కొంతమంది ఐడెంటిఫికేషన్ కోసమే తప్పితే వాటిలో ఏమీ లేదు. అర్థమవుతుందా? వాటిని చూసి మీరు ముద్దులు పెట్టక్కర్లేదు. కొంతమంది చూసారా అంటారు, అంత అవసరం లేదు, మీ ఫ్లయింగ్ కిసులు అవసరం లేదు, అక్కడ మీ ఫ్లయింగ్ కిసులు అవసరం లేదు, మీ పొర్లు దండాలు అవసరం లేదు, ఇంట్లో పెట్టుకుని ఇక్కడ 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 అక్కడ ఏదేదో అనేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే అది జస్ట్ ఒక మనిషి వేసినటువంటి బొమ్మ. అక్కడ కనబడుతున్న ఆయన కూడా ఒక నటుడు, అది ఒరిజినల్ ఏం కాదు కదా. ఆయన ఒక నటుడు, ఆయన నటించాడు, ఆ పాత్రలో జీవించేశాడు. సో ఇలాంటివి తప్ప ఆయన ఒరిజినల్ ఇమేజెస్ ఏమీ లేవు, ఆయన ఒరిజినల్ రికార్డింగ్స్ ఏమీ లేవు. యూట్యూబ్లో ఆయన మాట్లాడినవి ఒరిజినల్ వీడియోలు ఏమైనా దొరుకుతాయని వెతకండి, వెతికారు సుమా దొరకవు. ఎందుకంటే ఆయన ఉన్న కాలంలో యూట్యూబ్ లేదు, ఆయన ఉన్న కాలంలో పేపర్ మీడియా లేదు, ఆయన ఉన్న కాలంలో న్యూస్ మీడియా లేదు, ఆయన ఉన్న కాలంలో ఎలాంటి మీడియా లేవు, ఏమీ లేవు. ఇప్పుడు అన్నీ ఉన్నాయి, న్యూస్ మీడియా ఉంది, పేపర్ మీడియా ఉంది, ఇంకా గట్టిగా మాట్లాడితే సోషల్ మీడియా కూడా ఉంది. ఇన్ని మీడియాలున్నా ఈ కాలంలో కూడా ఎవడూ తన ఇంపాక్ట్ ఈ ప్రపంచం మీద చూపించలేకపోతున్నాడు. చాలామందికి వాళ్ళు తెలియకుండా ఉన్నారు. ఎంత గొప్ప సెలబ్రిటీ అయినా కావచ్చు నువ్వెరుగని వారి ప్రపంచంలో ఉంటారు. ఏంది ఇంత గొప్ప టెక్నాలజీ డెవలప్ అయిన రోజుల్లోనే నువ్వెవరో తెలియదు చాలామందికి. మనమేమనుకుంటామంటే నూతుల కప్పల్లాగా అబ్బా నేను ప్రపంచానికి తెలుసు అనుకుంటాం. ప్రపంచం అంటే నువ్వు అనుకుంటున్నట్టు నీ కాదురా నాయన, అది సముద్రం, అది చాలా రకాల ప్రజలు ఉన్నారు, చాలా జాతుల ప్రజలు ఉన్నారు, చాలా భాషల ప్రజలు ఉన్నారు. వాళ్ళు ఎవరికి నువ్వెవడో కూడా తెలీదు, నీ ఉనికి తెలీదు, నీ పేరు తెలీదు, నీ పుస్తకం పేరు తెలీదు, నీ ఊరు తెలీదు, నీ భాష తెలీదు, గట్టిగా మాట్లాడితే నీ ముఖం తెలీదు, నీ ప్రభావం వాళ్ళ మీద లేనే లేదు. నువ్వు గిరిగీసి కూర్చున్న ఒక ప్రాంతానికి మాత్రమే నువ్వు పరిమితం అయిపోయావు. ఎన్ని కోట్ల మందిని నువ్వు కూడబెట్టుకున్నా ఇన్ని కోట్ల మంది ఉండి కూడా ఒక దేశానికి తెలియకుండా ఆగిపోయారు, అది గొప్ప విచిత్రం. కోట్ల మంది ఉన్నారట ఒక చోట, అది గొప్ప ధర్మమట, కానీ ప్రపంచంలో ఎవరికీ తెలీదట. వాళ్ళే ఈరోజు మతోన్మాదంతో చెలరేగిపోతున్నారట. కానీ ఒక్కడే పుట్టాడట, ఓన్లీ వన్ పర్సన్, ఓన్లీ ఏ సింగిల్ పర్సన్ ప్రపంచాన్ని నేటికి తన మాటలతో ప్రభావితం చేస్తున్నాడు. ఆయన రాయలా, జస్ట్ ఆయన నోట నుండి జాలు వారితే వీళ్ళు దోసిలతో హృదయంలో పెట్టుకొని పట్టుకుని హృదయంలో పెట్టుకొని వాటిని రాశారు, అలా రాసి గ్రంథస్థం చేశారు.
ఆ గ్రంథస్థం చేయబడినటువంటి మాటలు నేటికి ప్రపంచాన్ని ప్రభావితం చేస్తూనే ఉన్నాయి, చేస్తూనే ఉన్నాయి. ఒక్క మాట చెప్తున్నాను చూడండి, ధైర్యం చేసి. సూర్యుడు నిలిచి ఉన్నంత వరకు, చంద్రుడు ప్రకాశిస్తున్నంత వరకు, నక్షత్రాలు మిరుమిట్లు గొలుపుతూ ప్రకాశిస్తున్నంత వరకు, భూమి తిరుగుతున్నంత వరకు, మానవ మనుగడ భూమి మీద కొనసాగుతున్నంత వరకు, ఆయన ఈ సమాజాన్ని ప్రభావితం చేస్తూనే ఉంటాడు. దట్ ఈజ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. అది యేసుక్రీస్తు ప్రభువు యొక్క గొప్పతనం. ఎవడైనా ఉన్నాడా ఇంతవరకు ఇలాంటి వాడు ప్రపంచంలో అంటే, పక్కన నిలబెట్టడానికి కాదు కదా, ఈయన పేరు తర్వాత మరొకటి పేరు ఉచ్చరించడానికి కూడా ఎవడు సరిపోడు. అది నేను గర్వంతో చెబుతున్నాను, ఒక ఇంత అతిశయంతోనే చెబుతున్నా. ఆయన పేరు తర్వాత మరొకటి పేరు ఉచ్చరిందామండి ప్రపంచంలో, ఈయనకున్నంత గొప్ప ఇంపాక్ట్, ఈయన క్రియేట్ చేసినంత గొప్ప ఇంపాక్ట్ ఇంకొకడు కూడా క్రియేట్ చేశాడు. ప్రపంచం అంతా ఆయన మార్గంలో నడుస్తున్నారు, ఆయన బాటను అనుసరిస్తున్నారు, ఆయనకు జేజేలు కొడుతున్నారు, ఆయన ఆరాధిస్తున్నారు, ఆయన ముందు సాష్టాంగ నమస్కారం చేస్తున్నారు, ఆయన కోసం చచ్చిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారని. ఒక్క పర్సన్ని ఆయనకి ఈక్వల్గా అవసరం లేదు, జస్ట్ ఆయన పాదాల దగ్గరికి ఆయన వస్తాడేమో చూపించగలరా అంటే ఈ సమాజం ఎప్పటికీ చూపించలేదు. అంత గొప్ప ప్రభావశీలి యేసుక్రీస్తు. ఒక చిన్న గ్రామంలో, కుగ్రామంలో పుట్టాడు, బెత్లెహేములో పుట్టాడు. ఒక చిన్న గ్రామం అది నజరేత్ అంటే, ఆ నజరేత్ విలువలేనిది, ఆ నజరేత్ ఎన్నికలేనిది, ఆ నజరేత్ ఎవరికి అక్కర్లేనిది. అలాంటి ప్రాంతం నుండి ఈరోజు ప్రపంచంలో ఆయన తెలియని ప్రాంతం లేదు, ఆయన తెలియని తెగ లేదు, ఆయన తెలియని లిపి లేదు, ఆయన తెలియని భాష లేదు. అలాంటి గొప్ప స్థితిలోనికి యేసుక్రీస్తు ప్రభు వారు వెళ్ళిపోయారంటే మీరు ఆలోచించండి ప్రియులరా, ఆయన ప్రభావం ఎందుకు అంత గొప్పగా వ్యాపించింది అంటే, ఇప్పుడు నేను పాయింట్కి వస్తున్నాను, ఇది దైవశక్తి అని. ఇది దైవశక్తి. దైవశక్తి లేకపోతే ఆ ప్రభావం ఇప్పటి వరకు కొనసాగదు, ఎప్పుడో కాలగర్భంలో కలిసిపోయేది. ఇంకో విచిత్రమైన మాట కూడా చెబుతున్నాను, అది దైవశక్తి కాబట్టే ఎంతోమంది వ్యతిరేకించినా, ఎంతోమంది నిర్మూలించాలని చూసినా, ఎంతోమంది ఆపాలని చూసినా, ఎంతోమంది అడ్డుకట్టలు వేసే ప్రయత్నం చేసినా, అసలు ఇంకా మొగ్గ తొడిగే దశలోనే, ఇంకా విత్తనం దశలోనే, ఇంకా చిగుర్లు వేసే దశలోనే రోమా మహాసామ్రాజ్యం తన ఇనుప పాదాలతో తొక్కేయాలని చూస్తుంటే, విచిత్రంగా ఆ ఇనుప పాదాలను పెకలించుకొని తన వేళ్లను విస్తరింపజేసుకుంటూ మహావృక్షంగా మారిపోయింది రోమా సామ్రాజ్యం, కనబడకుండా కనుమరుగైపోయింది. దట్ ఈజ్ క్రిస్టియానిటీ, పవర్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఇది దైవశక్తి కాకపోతే మరింకేంటి? ఇది దైవశక్తి ప్రభావం కాకపోతే మరింకేంటి? దీని వెనుక దైవశక్తి లేకుండా ఏ శక్తి ఉంది అని మీరు ఆలోచిస్తే ప్రియులరా, కేవలం దైవశక్తి మాత్రమే ఇలాంటి ఒక గొప్ప ఇంపాక్ట్ క్రియేట్ చేయగలదు, ఇలాంటి ఒక గొప్ప శాశ్వతకాల ప్రభావాన్ని ఏర్పరచగలదు. సూర్యుడు నిలిచి ఉన్నంత వరకు ఆయన రాజ్యము నిలుచును అన్నాడు. అందుకే ఆకాశంలో మామూలు సూర్యుడు ఉంటాడు, ఈ భూమి మీద నీతి సూర్యుడు ఉంటాడు. ఆ నీతి సూర్యుడి వెలుగులు ప్రసరిస్తూనే ఉంటాయి, అనేకుల హృదయాల్ని తడుపుతూనే ఉంటాయి, అనేకుల్ని సత్య మార్గంలోనికి నడిపిస్తూనే ఉంటాయి, అనేక మందిని ప్రభావితం చేస్తూనే ఉంటాయి. అది ఆయన మాటలకున్న శక్తి. మీరు గమనించాలి రాత్రి, అది కేవలం ఆయన మాటలకున్న శక్తి. ఆయన మాటలకున్న శక్తి ఎంత గొప్పదో కొన్ని విషయాలు ఈ రాత్రి మీతో పంచుకుంటాను, జాగ్రత్తగా మీరు వినాలి ప్రియులారా. ఆయన మాటలకున్న శక్తి ఎంత గొప్పదంటే, యూదయ నుంచి గలిలయకు ఆయన ఒకరోజు వెళ్ళిపోతున్నారు. యూదయ ప్రాంతం నుంచి గలిలయ ప్రాంతానికి వెళ్ళిపోతూ ఆయన సమరయ మార్గం గుండా ప్రయాణిస్తున్నారు. మీకు బైబిల్లో వెనుకన ఒక మ్యాప్ ఉంటుంది. మొన్న ఎవడో ఒకడు టీవీ ఛానల్లో మాట్లాడుతూ బైబిల్ కట్టుకథల పుస్తకం అన్నాడు. నిజంగా ఇలాంటి వాళ్ళని చూస్తుంటే పల్లె ప్రాంతాల్లో ఒక మాట అంటారు ఇలాంటి వాళ్ళని ఉద్దేశించి. పల్లె ప్రాంతాల్లో, మరి సిటీలో ఏమంటారు నాకు తెలీదు, మీరు తర్వాత ట్రాన్స్లేట్ చేసుకోండి. పల్లె ప్రాంతాల్లో ఇలాంటి వాళ్ళని ఉద్దేశించి ఏమంటారంటే, వీళ్ళు గోచి మొలతాళ్ళు లేని వాళ్ళు అంటారు ఆ భాషకి. మరి మీరు పట్టణ ప్రాంతాల్లో ఎలా ట్రాన్స్లేట్ చేసుకుంటారో చేసుకోండి, నాకు తెలీదు. సో ఇలాంటి వాళ్ళు కూడా మాట్లాడుతూ ఏమంటారంటే, బైబిల్ అనేది అసలు ఆధారాలు లేని పుస్తకం అండి, అది కట్టుకథల పుస్తకం అంటారు.
కట్టుకథల పుస్తకానికి మ్యాప్లు ఎందుకు ఉంటాయి, కట్టుకథల పుస్తకానికి భౌగోళిక ఆధారాలు ఎందుకు ఉంటాయి, కట్టుకథల పుస్తకానికి చారిత్రక ఆధారాలు ఎందుకు ఉంటాయి, కట్టుకథల పుస్తకానికి నేటికి పురావస్తు శాస్త్రవేత్తల్ని అబ్బురపరిచే ఆశ్చర్యపరిచే గొప్పవైన పరిశోధనల్లో వెలికి తీసేటువంటి వెలికి బయటకు వచ్చేటువంటి ఆధారాలు ఎందుకు దొరుకుతాయి? కట్టుకథల పుస్తకాలు ఎలా ఉంటాయంటే, కట్టుకథల పుస్తకాల్లో అసలు మానవ జీవితంలో ఏనాడు జరగని దొంగ కథలు, కల్పిత కథలు, మాయ కథలు, మోసపూరిత కథలు ఉంటాయి. అవి ఎవరి మీద ప్రభావం చూపించవు సరికదా, 10 మందిని తగలేస్తాయి. అవి కట్టుకథల పుస్తకాలంటే. కానీ ఒక వ్యక్తిలో భయాన్ని పుట్టించి, ఒక వ్యక్తిలో దైవభీతిని పుట్టించి, ఒక వ్యక్తిలో పాపభీతిని పుట్టించి, బ్రతికితే దేవుని కోసం బ్రతకాలి, చచ్చిపోతే దేవుని కోసం చచ్చిపోవాలి, నేను పుట్టింది దేవుని కోసం, నేను బ్రతకాల్సింది దేవుని కోసం, నేను చనిపోవాల్సింది కూడా దేవుని కోసం, నేను దేవుని మహిమార్థమై ఈ శరీరాన్ని ధరించుకుని లోకానికి వచ్చాను అని చెప్పేటువంటి ప్రేరణ కలిగించేటువంటి మాటలు కల్పిత పుస్తకాల్లో ఉండవు, కేవలం దైవగ్రంథంలో మాత్రమే దొరుకుతాయి. సో ఇప్పుడు ఆయన మాటలు ఎలాంటి ప్రభావాన్ని మనిషి మీద తీసుకొచ్చాయో ఒక అద్భుతమైన చరిత్ర చెప్తాను మీకు, మీ అందరికీ తెలిసిన చరిత్రే. ఆయన యూదయ ప్రాంతం నుండి గలిలయ ప్రాంతానికి వెళ్ళిపోతున్నాడు, సమరయ మార్గాన్ని వెళుతున్నాడు. విశ్రాంతి కొరకు మధ్యాహ్నం పూట సుకారు అనే ఒక పట్టణానికి సమీపాన గల ఒక బావి దగ్గర కూర్చున్నాడు. దీనిని పూర్వకాలమందు యాకోబు అనేటువంటి ఒక దైవ భక్తుడు తవ్వించాడు. పూర్వకాలంలో ఈ బావిని తవ్వించింది ఎవరు? యాకోబు. ఆ యాకోబు అనే వ్యక్తి తవ్వించినటువంటి ఆ బావి దగ్గర ఆయన కూర్చున్నాడు. ఇది నేటి ఆధునిక పట్టణమైన నాబ్లూస్ అనే ప్రాంతానికి సమీపాన ఉంది ఆ సుఖారు అనేటువంటి ప్రాంతం. ఒకసారి మీరు స్క్రీన్ మీద ఆ మ్యాప్ చూడొచ్చు, ఎల్లో కలర్లో ఉన్నటువంటి ఆ మ్యాప్ మీరు చూడగలిగితే వెస్ట్ బ్యాంక్ పైన నాబ్లూస్ అనేది మీకు కనబడుతుంది. చూడండి, జార్దాన్ రివర్ పక్కన బెత్లెహేమ్కి పైభాగంలో, జెరూషలేంకి పైభాగంలో వెస్ట్ బ్యాంక్ పైన నాబులూస్ అనేటువంటి ఒక ప్రాంతం కనబడుతుంది మీకు. ఆ మ్యాప్లో క్లియర్గా కనబడుతుంది, ఎల్లో కలర్ మ్యాప్లో నాబులూస్. ఆ మ్యాప్ మీరు చూసేస్తే మరో మ్యాప్లో సికార్ అనేటువంటి ప్రాంతం మీకు కనబడుతుంది. చూడండి, షిలోహుకు పైన, యోధయకు పైన, జెరూషలేంకు పైభాగంలో, జార్దాను నదికి పక్క భాగంలో ఎడమ పక్కన సికార్ అనే ప్రాంతం కనబడుతోంది. ఈ నాబ్లూస్కి అత్యంత సమీపంగా ఉన్నటువంటి ప్రాంతమే ఈ సికారు అనేటువంటి ప్రాంతం. నేను చెబుతున్నది మ్యాప్లో చూపించి చెబుతున్నా, కట్టుకథలు చెప్పేవాడి దగ్గర మ్యాప్లు ఉండవు. అనగనగనగనగనగనగనగా ఎక్కడది? ఎక్కడో కొండ మీద ఆకాశ మధ్యమున. ఆకాశ మధ్యం అనేసరికి మనకు అడ్రస్ తెలియదు, గుడ్డు తెలియదు, ఇక నోరు మూసుకుని వినాలంతే. ఏమండి ఇలాంటి కథలు కావు, ఇలాంటి కథలు అయితే మ్యాప్లు ఉండవు. సో నేను మీకు జియోగ్రాఫికల్గా ఎవిడెన్సెస్ చూపిస్తున్నాను. ఈ ఎవిడెన్సెస్ అన్నీ కూడా వాస్తవాలు అని బైబిల్ నిరూపిస్తోంది కాబట్టి చూపిస్తున్నాను, రైట్? ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి చరిత్ర మనకి, హిస్టరీ మనకి బైబిల్లో కనబడాలి. జస్ట్ మనం మ్యాప్ చూసేసి ఓ నాబ్లూస్ ఉంది, సికార్ అనే ప్రాంతం ఉంది, ఇదంతా కూడా యోర్ధాను నదికి ఈవల భాగంలో మనకు కనబడుతోంది అని అనుకుంటే సరిపోదు. నేటి ఆధునిక పట్టణం పేరు నాబ్లూస్, నాటి పట్టణం పేరు సుకారు. అది ఇది పక్క పక్కన ఉన్నటువంటి ప్రాంతాలు, వాటికి సంబంధించినటువంటి మ్యాప్సే మీరు ఇప్పుడు చూశారు. ఇప్పుడు మనం బైబిల్లో నుండి చూద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 4వ వచనం, యోహాను సువార్త 4వ అధ్యాయము 4వ వచనం చూడండి ప్రియులారా, జాగ్రత్తగా చదవాలి జాగ్రత్తగా. ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను, కనుక యాకోబు తన కుమారుడైన యోసేపుకిచ్చిన భూమి దగ్గరనున్న. యాకోబు ఎవరికిచ్చారట? తన కుమారుడైన యోసేపుకిచ్చిన భూమి. ఆ భూమిలోనే యాకోబు ఒక బావిని తవ్వించాడు. ఆ యోసేపుకిచ్చినటువంటి భూమి దగ్గరున్న సమరయలోని సుఖారను ఒక ఊరికి వచ్చెను. అదే మీరు మ్యాప్లో చూశారు, షికార్, నాబ్లూస్ ఆ ప్రాంతం, నేటి ప్రాంతం నాబ్లూస్. ఏమండి, సుఖారను ఊరికి వచ్చెను. అక్కడ యాకోబు బావి ఉండెను గనుక. ఏమన్నాడు అక్కడ? యాకోబు బావి ఉండెను. యాకోబు అప్పటికి చనిపోయి కొన్ని వేల సంవత్సరాలు అవుతుంది.
అప్పటికి యాకోబు చనిపోయి ఆ సందర్భం రాయబడే సమయానికి యాకోబు చచ్చిపోయి కొన్ని వందల సంవత్సరాలు గతించిపోయింది. అప్పటికే కొన్ని వందల సంవత్సరాలు గతించిపోయినా యాకోబు అనే వాళ్ళ పితరుడు తవ్వించిన బావి గనుక అది పూర్తి చేయకుండా జాగ్రత్తగా దాన్ని అలా కాపాడుకుంటూ వచ్చారు. విచిత్రం చెప్పనా, విచిత్రం. నేటికి ఆ బావిని కాపాడుకుంటూనే వస్తున్నారు. ఒకసారి స్క్రీన్ మీద చూడండి, నేటికి ఆ బావి సజీవంగా మన కళ్ళ ముందు కనబడుతోంది. బైబిల్ ఈజ్ ఎ వండర్ఫుల్ రియల్ బుక్. బైబిల్ అనేది దేవుని గ్రంథం అని చెప్పడానికి రాయబడిన ప్రతి మాట నిదర్శనంగానే ఉంది. ఏ మతోన్మాది బైబిల్ని కట్టుకథల పుస్తకం, కల్పనా కథల పుస్తకం అనలేడు. ఎందుకంటే వాడికి అవకాశం లేదు. తెలియనోడి దగ్గర వాగుతారు ఇలాంటివి. తెలిసినోడి దగ్గరకు వస్తే నోరు మూసి కూర్చోవాలి. వాళ్ళ మాటలు తెలియనోడి దగ్గర చెల్లుతాయి. తెలిసినోడు కూర్చి, తెలిసినోడు వచ్చి ఆ టీవీ డిబేట్లో కూర్చున్నాడు అనుకోండి, వాళ్ళకి ఏముండదు, ఇంకా మూసుకుని పోవడమే. అర్థమవుతుందా? రైట్. చూడండి, మీరు ఆ బావి చూస్తున్నారు, అక్కడ యాకోబు బావి ఉండెను అని ఉంది కదా. ఇప్పుడు ఆ బావి పైన ఒక షెల్టర్ వేశారు. అదొక ఒక పర్యాటక క్షేత్రంగా మారిపోయింది. ఆ నాబ్లూస్ ప్రాంతంలో ఇప్పటికీ ఆ యాకోబు బావి ఉంది. చూస్తున్నారు మీరు స్క్రీన్ మీద, పురాతన రాతి బావి, పురాతనమైన రాతి బావి, ఎప్పుడో వాళ్ళు తవ్వుకున్నటువంటి ఒక రాతి బావి. ఆ బావి మీద ఇప్పటికీ ఒక షెల్టర్ వేసి ఒక పర్యాటక క్షేత్రంగా దాన్ని మార్చారు. అనేక మంది వెళ్ళి దానిని చూసి దేవుణ్ణి మహిమపరిచొస్తున్నారు. ఏమండి, మీరు ఎప్పుడైనా ఇజ్రాయెల్ యాత్రకు వెళితే ఆ నాబ్లూస్ ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆ బావిని మీరు కూడా దర్శించి అక్కడ ఫోటో తీసుకుని ఫేస్బుక్లో పెట్టుకోండి గర్వంగా, ఈ రెఫరెన్స్ వేసుకొని. అర్థమైందా? ఎందుకంటే మనం ఏదైతే పుస్తకాన్ని నమ్ముతున్నామో, ఏ గ్రంథం అయితే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా తన ప్రభావాన్ని చూపిస్తోందో, ఆ గ్రంథం అబద్ధాల పుట్ట కాదు, కల్పితాల చిట్ట కాదు. వాస్తవ సమాలోచనలు, వాస్తవ సంప్రదాయాలు, వాస్తవమైన సంస్కృతి, వాస్తవమైన సంఘటనలు అందులో పొందుపరచబడ్డాయి. అవన్నీ వాస్తవాలే, అవన్నీ జరిగిన వాస్తవాలు, కల్పితాలు కావు. రైట్. ఇప్పుడు చూద్దాం, అక్కడ యాకోబు బావి ఉండిన కనుక యేసు ప్రయాణం వలన అలసిన రీతినే ఆ బావి వద్దనే కూర్చున్నాడట. మీరు ఏ బావినైతే చూస్తున్నారు, ఒక రాతి బావి, ఆ బావి వద్దనే ఆయన కూర్చున్నాడు. అప్పటికించుమించు 12 గంటలు అయిపోయింది మధ్యాహ్నం పూట. సో మధ్యాహ్నం పూట 12 గంటలు అయిపోతే సమరయ స్త్రీ ఒకటి నీళ్లు చేదుకున్నట్టుకు అక్కడికి రాగా, సమరయ ప్రాంతంలో నుండి ఒక స్త్రీ వచ్చింది. మీరు నా లాస్ట్ మెసేజెస్ వినే ఉంటుంటారు లైవ్లో, సమరయ ప్రాంతం గురించి ద్రాక్షారామం అనే ప్రాంతంలో జరిగినటువంటి నిన్న మొన్నటి మీటింగ్స్లో చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఐ ఫర్ గాడ్ లైవ్లో ఉంటాయి ఆ ప్రసంగాలు చూడండి. సమరయ ప్రాంతానికి సంబంధించి చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఎందుకు సమరయులకి యూదులకి పడదు, ఎందుకు సమరయులకి యూదులకి మధ్య అంత అగాధం ఏర్పడింది, ఎందుకు యూదులు సమరయుల్ని అంటరాని వారుగా చూస్తారు అనే విషయాలకు చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. సో యూదులు సమరయుల్ని ముట్టుకోరు, అసలు సమరయులు అంటరాని వాళ్ళు. యూదులు సమరయుల్ని దగ్గరకు కూడా రానివ్వరు. యూదులు ఆరాధించే ప్రాంతాలకి సమరయులు వెళ్ళకూడదు, అలాంటి రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. అలాంటి స్థితిలో ఈ సమరయ స్త్రీ అట నీళ్లు తోడుకోవడానికి వచ్చింది. అలా నీళ్లు తోడుకోవడానికి వచ్చినప్పుడు యేసు ప్రభు వారు అంటున్నారు, నాకు దాహమునకు ఇవ్వగలవా అని అడిగారు. కొండ పట్టుకుని కొన్ని కిలోమీటర్లు, దాదాపుగా 3-4 కిలోమీటర్లు నడుచుకుని నీళ్ళ కోసం ఒక బావి దగ్గరకు వచ్చింది. ఆ సుకారణ ప్రాంతం నుంచి ఆ ఎండపూట మధ్యాహ్నం పూట నడుచుకుంటూ వచ్చింది, కొండ తీసుకుని వచ్చింది, నీళ్లు చేదుకొని అందులో పోసుకుని వెళ్ళిపోవడానికి ఆ బావి దగ్గరకు వచ్చింది. ఎప్పుడైతే ఆమె ఆ బావి దగ్గరకు వచ్చిందో యేసుక్రీస్తు ప్రభు వారు అలసిపోయి ఉన్నారు, నీళ్లు అడుగుతున్నారు, అమ్మా నాకు కొంచెం దాహంగా ఉంది, నీళ్ళు ఇవ్వగలవా అని అడిగారు. ఇంపాక్ట్ ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇప్పుడు ఆయనతో కొన్ని క్షణాలు ఉంటే చాలు, ఆయన మాటలు కొద్ది క్షణాలు వింటే చాలు, ఆయన మాటలకు హృదయాన్ని ఇస్తే చాలు, ఎంత కఠినాత్ముడైనా కరిగిపోవాల్సిందే, ఎంత దుర్మార్గుడైనా మారిపోవాల్సిందే, ఎంత బండ హృదయమైనా బద్దలు కావాల్సిందే. నిజంగా ఇస్తే, నిజంగా చెవినిస్తే, అందుకే ఆయన అంటూ ఉంటాడు, చెవి గలవాడు వినుగాక అని. విననొల్లని చెవిటి పాముల్లా ఉంటే ఎవడేం చేయలేడు, కానీ నిజంగా చెవినిస్తే ఎంత క్రూరుడైనా ఆలోచనలో పడతాడు, ఎంత దుర్మార్గుడైనా యేసుక్రీస్తు గురించి ఆలోచిస్తాడు. ఏంటి అసలు ప్రపంచం, ఏంటి ఈయన వెనకబోయింది, ప్రపంచం ఏంటి ఇంకా ఈయన భుజాన మోస్తుంది, ప్రపంచం ఏంటి హృదయాల్లో గుడిగట్టేసింది ఈయనకి,
అనేక మంది కోట్ల మంది హృదయాల్లో కొలువై ఉన్నాడు ఈయన. ఇంత కోట్ల మంది హృదయాలు ఈయన ఎలా కొలువై ఉన్నాడు? ఎందుకు ఇన్ని కోట్ల మంది ఈయన ఆరాధిస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా? ఏంటబ్బా ఈయనలో ఉన్న శక్తి? ఏంటి ఈయనలో ఉన్న బలం? ఏంటి ఈయన మాటల్లో ఉన్న శక్తి? ఈయన మాటలకు ఉన్న ప్రభావం ఏంటి? ఇంతమందిని ఇన్ని వేల సంవత్సరాలుగా ప్రభావితం చేయగలుగుతున్నాడంటే ఏంటండి అని ఆలోచనలో పడిపోతారు. ఇక్కడ జస్ట్ చూడండి ఏం జరిగిందో. అంతకు మునుపు ఎన్నడూ వాళ్ళిద్దరికీ ఎలాంటి పరిచయం లేదు. సమరస్త్రీ ఎవరో ప్రభువుకి తెలీదు, ప్రభు ఎవరో సమరస్త్రీకి తెలీదు. అంతకు మునుపు ఏది భౌతికంగా మాట్లాడుతున్నా. ప్రభువుకు మానవులందరూ తెలుసు, కానీ భౌతికంగా సమరస్త్రీ ఎవరినో ప్రభు ఎప్పుడు చూడలేదు, ప్రభువుని ఎప్పుడు సమరస్త్రీ చూడలేదు శరీర సంబంధంగా. అయితే ఆ రోజు వచ్చారు ఆయన సంకల్పం, ఆయన నెరవేర్పు, ఆయన ఒక పాపిని రక్షించాలనేటువంటి ఆయన ఆకలి, ఆయన మనిషి మీద చూపించే ప్రభావం, ఆయన మాటల ప్రభావం. మీకు ఒక విషయం చెప్పమంటారా? మంచి మనిషికో మాట, మంచి గొడ్డుకో దెబ్బ అని పెద్దలు సామె చెప్తారు. ఎప్పుడైనా విన్నారా? విన్నారా? మీరు గమనించారు లేదో, ఒక్కో మాట మనల్ని ఎందుకు అలా కట్టిపడేస్తుంది? ఒక్కో మాట ఎందుకో మన బ్రతుకులో గొప్ప మార్పు తీసుకొచ్చేస్తుంది? ఒక్కో మాట ఎందుకో మనల్ని ఆలోచనలో పడేస్తుంది? ఒక్కో మాట ఎందుకో మనల్ని జీవితాంతం మర్చిపోకుండా చేసేస్తుంది? ఒక్కో మాట ఎందుకో మనల్ని జీవితాంతం వెంటాడుతూ ఉంటుంది? కత్తిపోటైనా మరిచిపోగలమేమో కానీ మాటపోటు మరిచిపోలేమంటారు. విన్నారా ఎప్పుడైనా? కత్తిపోటైనా కొన్నాళ్ళకి ఆ గాయం ఏమైపోద్దట? మరిచిపోతారట, మానిపోద్దట. మాటపోటు కత్తిపోటు కంటే శక్తివంతమైనదట. ఇది మనం చెప్పుకునేది. మరి మనుషుల మాట ఎంత పోటుగా ఉంటే దేవుని మాట ఇంకెంత పోటుగా ఉండాలి? అందుకే వాక్యము రెండంచులేటువంటి ఖడ్గము కంటెను పదును గలదై హృదయములను కీళ్లను మూలుగను విభజించునంత మట్టుకు దూరుచు మనుష్యుని అంతరంగాన్ని కూడా పరిశోధన చేసేస్తుంది. మనుష్యుని హృదయాంతరంగాన్ని పరిశోధన చేసేస్తుంది. మనిషి మాటకి ఎంత శక్తి ఉంటే దేవుని మాటకి ఇంకెంత శక్తి ఉంటుందో ఒకసారి ఆలోచించండి. అది యేసుక్రీస్తు ప్రభువారి మాట. ఆయన మాటకు ఒక్కసారి, ఆయన మాట ఒక్కసారి మన హృదయంలోకి వెళ్ళింది అనుకోండి, మన హృదయం మారిపోవాల్సిందే. ఆయన మాటల ప్రభావం మన హృదయం మీద పడిందనుకోండి, మన ఆలోచన విధానం పూర్తిగా మారిపోవాల్సిందే. ఒక్కసారి ఎవడైనా ఆయన మాటలకి చోటిచ్చాడనుకోండి, వాడిలో ఉన్న క్రూరత్వం బయటికి పోతుంది, వాడిలో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రేమతత్వం ఎక్కువైపోతుంది, అది అలవర్చుకుంటాడు, అలాంటి భావజాలం పెరిగిపోతుంది, ఆయన కొరకు ఆయన వలె బ్రతకాలన్న నిర్ణయాలు తీసుకుంటాడు. అది యేసుక్రీస్తు ప్రభువారికి ఉన్నటువంటి శక్తి. ఇప్పుడు ఆయన వచ్చి కూర్చున్నాడు. జస్ట్ కన్వర్సేషన్ ఎలా స్టార్ట్ అవుతుందంటే, మంచి ఎండను వచ్చాడేమో, అమ్మా కొన్ని నీళ్ళు ఇస్తావా అని అడిగాడు. ఆ బావి ఏమో బాగా లోతైంది, చేదతో తోడేవారు. ఇదివరకు ప్లాస్టిక్ బకెట్లు లేవు, తెలుసు కదా మీకు చేదలు. చేదలు ఎలా తయారు చేస్తారు? ఈతాకులతోనో, తాటాకులతోనో, ఇంకేమైనా ఆకులు ఉంటే ఆకులతోనో, ఇలాంటి ప్రకృతి సిద్ధమైన వాటితో చేదలు తయారు చేస్తారు తప్ప ప్లాస్టిక్స్, స్టీలు ఇలాంటివి ఏవి లేవు. ఏమండి, అలాంటి చేదలతో తోడుకునేవారు. తక్కువ తక్కువ నీళ్ళు వచ్చేవి, ఆ నీళ్లు మెల్లిగా తోడుకోవడం, పైకి లాక్కోవడం, కొండ నింపుకోవడం, మళ్ళీ తోడుకోవడం, కొండ నింపుకోవడం, ఇది పూర్వకాలపు పరిస్థితి. అలా చిన్న చిన్న వాటితో నీళ్లు తోడుకునేవారు. ఇప్పుడు ఆమె అంటుంది, నీళ్లు చేదుకోవడానికి వచ్చినప్పుడు ఆమె అంటుందట, ఇంచుమించు 12 గంటలు అయితే నాకు దాహమనికమని అడిగినే. ఆయన శిష్యులు ఆహారం కొనుటకు ఊరిలోనికి వెళ్ళి ఉండ్రి. ఆ సమరయ స్త్రీ, యూదుడవైన నువ్వు సమరయ స్త్రీనైనా నన్ను దాహమునకు నీళ్ళిమ్మని ఎలా అడుగుతున్నావయ్యా నువ్వు? అంటే మీరు మేము ఒకటి కాదు కదా, మీరు మమ్మల్ని అంటరాని వాళ్ళుగా చూస్తారు కదా, మీరు గొప్పోళ్ళు కదా, మేము చిన్నోళ్ళం కదా, మా జీవితాలు ఎక్కడ, మీ జీవితాలు ఎక్కడ, మీరు గొప్ప జీవితాలు కలిగిన వాళ్ళు, మేము చిన్న జీవితాలు కలిగిన వాళ్ళం. చూసారా, అప్పటికే ఆ ప్రభావం వాళ్ళలో ఉంది. యూదులు అసలు మేము దగ్గరకు కూడా రానివ్వరు, దూరంగా ఉండాల్సిందే, వాళ్ళతో మాట్లాడకూడదు, వాళ్ళని అసలు దగ్గర రానివ్వకూడదు, వాళ్ళని అసలు పట్టించుకోరు. మీకు ఒక విషయం చెప్పమంటారా, యూదులు గలిలేకి వెళ్ళాలనుకుంటున్నప్పుడు సమరయ మార్గం చాలా దగ్గర మార్గం, కానీ వాళ్ళు సమరయ మార్గం గుండా వెళ్ళరట. మరి ఎలా వెళ్ళేవారు తెలుసా? చుట్టు తిరిగి వెళ్ళేవారు. ఎందుకంటే వీళ్ళంటే అంత అంటరాని వాళ్ళు వాళ్ళకి.
అందుకే ఏమంటుంది, బాబు యూదుడవైన నువ్వు, సమరయురాలనైన నన్ను, సమరయ స్త్రీనైన నన్ను దహమునికి మనం ఎలా అడుగుతున్నావు నువ్వు అంటుంది. అప్పుడు ఆయన అంటున్నాడు చూడండి, అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుతున్నవాడెవడో అది ఎరిగి ఉంటే నువ్వే ఆయన్ని అడిగేదానివమ్మా, కానీ నువ్వు అది ఎరగలేకపోయావు. నువ్వు అది ఎరిగి ఉంటే నువ్వే ఆయన్ని అడుగుదువు, అప్పుడు ఆయన నీకు జీవజలమిచ్చునని ఆమెతో చెప్పెను. అప్పుడు ఆయన ఆమెకు ఆ మాటల్లోని ఆ గాంభీర్యం అర్థం కాలేదు, ఆ మాటల్లోని లోతైన జ్ఞానం ఆయన ఆమెకు అర్థం కాలేదు, ఆ మాటల్లో దాగి ఉన్న అంతరార్థాలు ఆమెకు అర్థం కాక ఆమె అంటుంది. అందుకు అంటుంది, అయ్యా ఈ బావి బాగా లోతైనది, ఈ బావి బాగా లోతైనది, చేదుకొనుటకు నీకేమీ లేదే. నన్ను తెచ్చావా, నువ్వేమన్నా తెచ్చుకున్నావా చేదుకోవడానికి, బావిలోంచి నీళ్లు చేదుకోవడానికి ఏమైనా తెచ్చుకున్నావా? నీకేమీ లేదు. ఆ జీవజలం ఎలా నీకు దొరుకుద్ది అంటే ఆవిడేమనుకుంటుందంటే, ఇదే బావిలో నుంచి మేము రోజూ తాగే నీళ్లు కాకుండా ఏవో కొత్త నీళ్లు భూగర్భంలో నుంచి బయటకు రప్పించగలిగే ఈయన శక్తివంతుడు అన్నమాట. చూసారా, ఎక్కువ శాతం మంది శరీర సంబంధంగా ఎక్కువ ప్రభువుని అర్థం చేసేసుకునే ప్రయత్నం చేస్తారండి, చాలా తప్పండి. ప్రభు మాటల్ని ఎలా అర్థం చేసుకోవాలి మీరు అందరూ? ఆత్మ సంబంధంగా అర్థం చేసుకోవాలి. శరీర సంబంధంగా అర్థం చేసుకున్నారనుకోండి, ప్రభు దగ్గరికి మనం ఎందుకు వస్తాం తెలుసా? శరీర సంబంధమైన కోరికలతో వస్తాం, అప్పుడు మన ఆత్మకి రక్షణ దొరకదు. ప్రభు దగ్గరికి మనం ఎందుకు రావాలి అసలు? ఆత్మరక్షణ కోసం రావాలి, ఎందుకంటే శరీరం ఎక్కువ కాలం మీతో ఉండదు. ఈరోజు మేము హైవేలో వస్తున్నాం, ఒక యాక్సిడెంట్ జరిగింది. ఆ యాక్సిడెంట్లో కారు తుక్కుతుక్కు అయిపోయింది ఒక పక్కన, తుక్కుతుక్కు. ఆ యాక్సిడెంట్ చూస్తే అసలు ఆ కారులో వాళ్ళు ఎవ్వరూ బతకనే బతకరు, అంత ఘోరంగా తుక్కుతుక్కు అయిపోయిందనమాట. ఈవెన్ ఈరోజు తెల్లవారుజామునే జరిగి ఉండొచ్చేది యాక్సిడెంట్. ఎవరో వెళ్ళిపోతున్నారు, వాళ్ళు ఊహిస్తారా ఈరోజు మేము చనిపోబోతున్నామని? చనిపోబోతున్నామని ఊహిస్తారా? ఊహించరు. అదే చెప్తున్నా, శరీరం ఎక్కువ కాలం మనతో ఉండదు, కానీ ఆత్మకు మనం యుగయుగాలు ఉండబోతున్నాం, నిత్య జీవితం అనుభవించబోతుంది. అదే ఆత్మ చేసిన పాపాన్ని బట్టి ఫలితాన్ని కూడా అనుభవించబోతుంది. మీరు గుర్తుపెట్టుకోండి, ప్రభు దగ్గరికి ఎందుకు రావాలి? ముఖ్యంగా ఆత్మరక్షణ కోసమే రావాలి. కానీ చాలామంది ప్రభు దగ్గరికి ఎందుకు వస్తుంటారు? శరీర సంబంధమైన విషయాల కోసం వస్తూ ఉంటారు. కాబట్టి ప్రియులారా, జాగ్రత్తగా ఈ రాత్రి ఆలోచించండి. ప్రభు దగ్గర, ప్రభు మాటల దగ్గర శరీర సంబంధమైన భావజాలం ఉండదు. ఆయన ప్రభావం అంతా దేని మీద పడుతుంది? ఆత్మ మీద పడుతుంది. ఆత్మీయమైన మాటలు అన్నాడు, అందుకే అక్షయ ఆహారము అన్నాడు. అక్షయ ఆహారము అన్నాడు. ప్రకృతి సంబంధమైన మాటలు కావాయనివి, ఆత్మ సంబంధమైన మాటలు. ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఆమెతో అంటున్నాడు, ఆ జీవజలం నీకు ఎలా దొరుకుతుందయ్యా నీ దగ్గర చేదకూడలేదు తోడుకోవడానికి? నువ్వు దేంతో తోడుకుంటావు? నీకు చేదుకొనుటకు నీ దగ్గర ఏమీ లేదే, ఏమీ లేదు నీ దగ్గర. ఆ జీవజలం ఎలా తోడతావయ్యా? మామూలు నీళ్ళు తోడుకోవడానికి మా తలప్రాణం తోక్కొస్తుంది ఇందులో, ఎందుకంటే బావి బాగా లోతైంది. అనంతపురంలో చూసారా, అనంతపురం ప్రాంతంలో ఎండాకాలం వచ్చిందంటే నిజంగా రెండు మూడు బిందెలు స్త్రీమూర్తులు చేతులెత్తే దండం పెట్టాలి వాళ్ళకి. పసిపిల్లల్ని చంకనేసుకుని వెళ్తారు నూతులకి. ఆ మెట్లు దిగడానికి చాలా భయంకరంగా ఉంటాయి. మామూలుగా దిగితే ఎక్కడ పడిపోతామో అన్నంత భయం వేస్తుంది. అలాంటి మెట్లు మించి ఆ నూతుల లోపలికి, బావుల లోపలికి దిగుతారు. చిన్న చిన్న ఓటలు ఉంటాయండి, చిన్న ఓటలు. ఒక ప్లాస్టిక్ డొక్కు పెట్టుకుంటారు చిన్నది, చిన్న గ్లాసు లాంటిది ఉంటుంది ప్లాస్టిక్ గ్లాసు. దాంతో కొంత 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 తోడుకుని ఆ బిందె నింపడానికి రెండు మూడు గంటలు పడుద్ది. అలాగే తోడుకుంటారు మహాతల్లు, రెండు మూడు బిందెలు అలాగే నింపుకుంటారు. అందులో నుంచి మళ్ళీ పైకి ఎక్కుతారు, ఆ పిల్లల్ని పట్టుకుని కిలోమీటర్లు నడుచుకుని ఇంటికి వెళ్తారు. వాళ్ళ బాధలు ఈ ప్రభుత్వం పట్టించుకుని చావదు. అక్కడ కూడా ఆమె పుష్కలంగా కాలుష్యం లేని రోజుల్లో ఉంది ఆమె. ఇంకా ఇప్పుడంటే కాలుష్యం పెరిగిపోయింది, భూతాపం పెరిగిపోయింది, గ్లోబల్ వార్మింగ్ అంటున్నారు. ఆ రోజుల్లో అలాంటిదేమి లేదు, గ్లోబల్ వార్మింగ్ ఏం లేదు, భూతాపం ఏం పెరిగిపోలేదు, మంచి కాలుష్యం లేని దినాలు అవి. ఆ దినాల్లోనే ఈ బావి లోతైంది బాబు, చేదుకోవడానికి మాకే ఇబ్బంది అయిపోతుంది, మరి ఆ జీవజాలాలు ఎలా బయటికి తీస్తావు నువ్వు అని అడుగుతుంది. అప్పుడే ఏమంటున్నారు చూడండి, తానును తన కుమారులు పశువులు ఈ బావి నీళ్ళు తాగి మాకిచ్చిన మన తండ్రి అని యాకోబు కంటే నువ్వు గొప్పవాడువా? తవ్వించినోడి కంటే గొప్పవాడువా? తవ్వించినోడే ఈ నీళ్ళు ఇచ్చాడు, నువ్వు ఇందులో నుంచి జీవజాలాలు ఇస్తావా?
తవ్వించింది ఎవరు? యాకోబు. పశువులు దాగాయి, తాను దాగాడు. తన కుమారులు తక్కువ మందా? 12 మంది. ఆళ్ళకు పుట్టినోళ్ళు అమ్మో వేల మంది, లక్షల మంది. వీళ్ళందరూ దాగేశారు ఇందులో. ఇంతమందికి దాహం తీర్చి నీ బావిలో నుంచి యాకోబుకే జీవజాలాలు పడలేదు. నీకు జీవజాలాలు ఓట్లు పడతాయా? ఎక్కడి నుంచి పడతాయా బాబు? ఎలా ఉంటాయా జీవజాలాలు ఇంతకీ? నీ దగ్గర చేదలేదాయే తోడుకోవడానికి? ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ రేజ్ అయిపోతున్నాయి. ఆమె మాట్లాడుతుంది, ప్రభు మాట్లాడుతుంటే ఆలోచిస్తుంది చూసారా? ఆలోచిస్తూ అప్పుడు ఆయన అంటున్నాడు, అందుకు యేసు, అమ్మా ఈ వాటర్ కాదమ్మా నేను చెప్పేది, ఈ వాటర్ తాగేవాడు మళ్ళీ తప్పుకుంటాడమ్మా, మళ్ళీ దాహం వేస్తుంది. నీళ్ళు ఎన్ని తాగినా, ఉదయం తాగితే మధ్యాహ్నానికి దాహం వేస్తుంది, మధ్యాహ్నం తాగితే సాయంత్రానికి దాహం వేస్తుంది, మళ్ళీ దాహం వేస్తుందమ్మా ఈ నీళ్లు తాగితే. కానీ నేనిచ్చు నీళ్లు తాగువాడు ఎప్పుడు దప్పికొనడు. నేను వాడికి ఇచ్చేటువంటి నీళ్లు నిత్య జీవితాన్ని సొంతం చేసుకోవడానికి వాడిలోనే ఊరిపోయే నీటి బుగ్గగా ఉండిపోతాయి అన్నాడండి. ఎంత అద్భుతం! ఒక్కసారి ఆ నీళ్లు తాగితేనట ఆ నీళ్లే లోపల నీటి బుగ్గగా మారిపోతాయట. ఆ నీటి బుగ్గలోంచి ఓటలు పుడతాయట. ఆ ఓటలు ఇతన్ని ఎక్కడిదాకా తీసుకుపోతాయట? నిత్య జీవితం వరకు తీసుకుపోతాయట. అలాంటి శక్తివంతమైన మాటలు, నీళ్లు నేను ఇవ్వబోతున్నాను, ఆ నీళ్లు తాగితే ఇక మీ జీవితంలో మీకు దప్పికే ఉండదు అన్నాడు. ఈ మాటలు కూడా ఆవిడకి అర్థం కావాలా? చెప్తున్నాను కదా, ప్రకృతి సంబంధంగా ఆలోచిస్తే బైబిల్ ఎప్పటికీ అర్థం కాదు. గుర్తుపెట్టుకోండి, బైబిల్ ఆత్మకు సంబంధించిన పుస్తకం. బైబిల్ దేనికి సంబంధించిన పుస్తకం? ఆత్మకు సంబంధించిన పుస్తకం. అందుకే ఆత్మ సంబంధమైన సంగతులు అన్నాడు కొరింథు పత్రికలో. ఏ సంగతులు అన్నాడమ్మా బైబిల్లోని మాటల్ని? ఆత్మ సంబంధమైన సంగతుల్ని, ఆత్మ సంబంధమైన సంగతులతోనే సరిచూచుచు, ఆత్మ నేర్పు మాటలతోనే వీటిని గురించి మేము బోధించుచున్నాము అంటాడు అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రికలో. సో బైబిల్లో వ్రాయబడినవి ఆత్మ సంబంధమైన సంగతులు. సో అవి వీడికి అర్థం కాల. ఏమంటుందట, యాకోబు కంటే నువ్వు గొప్పవాడు అన్నప్పుడు ఆ స్త్రీ ఆయనను చూచి, అయ్యా నిత్య జీవముకై వానిలో ఊరిడి నీటి పుక్కగా ఉండిన ఆమెతో చెప్పిన ఆ స్త్రీ ఆయన చూచి, అయ్యా నేను దప్పికొనకుండునట్లు, 15 చేదుకొనడానికి ఇన్ని కిలోమీటర్ల దూరం నడిచి రాకుండునట్లు ఆ నీళ్లు నాకు ఇవ్వవయ్యా అంది. ఫైనల్గా ఆవిడకి అర్థమైంది అది. ఇంత చెప్పాక ఆవిడకి ఏమర్థమైంది? అది అర్థమైంది. ఏమంటుందంటే, ఇంకా నాకు దాహం ఏదయ్యా? ఏదమ్మా? అమ్మయ్యా దాహం వేయకపోతే ఇక నేను రోజు నీళ్లు తాగే పని లేదన్నమాట. పరిగెత్తినా దాహం వేయదు, ఎగిరినా దాహం వేయదు, ఎండనబడి తిరిగినా దాహం వేయదు, ఎంత కష్టపడి పని చేసినా దాహం వేయదు, ఒంట్లో నీరు ఆవిరైపోతున్నా నాకు దాహం వేయదు. అప్పుడు నేను స్ప్రైటు లిమ్మక తాగక్కర్లేదు కదా. సో నాకు దాహమే వేయదు, నేను ఏమి తాగక్కర్లేదు, మంచినీళ్ళు తాగక్కర్లేదు. రెండో బాధ ఏంటంటే, కిలోమీటర్ల కిలోమీటర్లు నడుచుకుని వచ్చి ఈ కొండకి తోడుకొని, మళ్ళీ కొనుక్కొని నీళ్ళు తోడుకొని కొండ నింపుకొని ఇది నెత్తిన పెట్టుకుని మోసుకుంటూ ఊళ్ళోకి వెళ్ళాల్సిన కర్మ నాకు ఉండదు. ఎంత ఫ్రీ అయిపోతాను దీనివల్ల! చూసారా, మానవులు ఎప్పుడు కూడా శరీర సంబంధంగా ఫ్రీ అయిపోదామని చూస్తుంటారు. అందుకే దేవుడి దగ్గరకు వద్దాం అనుకుంటారు. దేవుడు ఎప్పుడు కూడా ఆత్మ సంబంధంగా నీకు విడుదల ఇవ్వాలనుకుంటాడు. అందుకే నేను తన దగ్గరికి రమ్మంటాడు. ఇంత వ్యత్యాసం ఉంది. ఈ రాత్రి ప్రసంగం ద్వారా మీరు ఈ పాఠం కూడా నేర్చుకోవాలి. మీరు ప్రభు దగ్గరికి ఈ కోణంలో వచ్చారా, ఆ కోణంలో వచ్చారా? ఏ కోణంలో వచ్చారు? శరీర సంబంధంగా విడుదల కోరొచ్చారా, ఆత్మ సంబంధంగా విడుదల కోరొచ్చారా? చాలామంది ఏ విడుదల కోరొస్తారు తెలుసా? శరీర సంబంధంగా విడుదల కోరొస్తారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఎంత విడుదల శరీర సంబంధంగా కోరినా, ఎన్ని కష్టాలు తొలగించమని ప్రభు దగ్గరకు వచ్చినా, కష్టాలనేవి చుట్టాలు లాంటివి వస్తానే ఉంటాయి బతుకున్నంత వరకు. అర్థమైందా? చుట్టాలు ఇంటికి రావడం మానేస్తారా? మీరు చస్తే మానేస్తారు, చచ్చినప్పుడు కూడా వస్తారు, దినానికి కూడా వస్తారు. అర్థమైందా? కష్టాలు కూడా అలాంటివే వస్తాయి. సుఖాలు వస్తాయి, కష్టాలు వస్తాయి. మానవ జీవితం అన్న తర్వాత, శరీరాన్ని ధరించుకున్న తర్వాత దీనికి సుఖము ఉంటుంది, కష్టము ఉంటుంది. అంత ఎందుకండి? యేసుక్రీస్తు ప్రభు వారి జీవితంలోనే ఏమున్నాయి చెప్పండి? ఏమున్నాయి? కష్టాలు ఉన్నాయండి. కష్టాలు దేవునికే తప్పలేదు మనం ఎంత చెప్పండి. కష్టాలు సాక్షాత్తు దైవకుమారుడు దిగొస్తేనే ఆయనకే తప్పలేదు. ఒకడు వచ్చి అంటాడట, ప్రభువా
నాకు తెలిసి నీది ఏదో పెద్ద డూప్లెక్స్ అయి ఉంటుంది, నేను వచ్చి నీ డూప్లెక్స్లో ఉంటాను ప్రభు, నేను వచ్చి నీ డూప్లెక్స్లో ఒక బెడ్రూమ్లో ఉంటాను ప్రభు, అటాచ్డ్ బాత్రూమ్ అది ఉంటుంది అనుకున్నాడు. అంటే ఆయన అంటున్నాడు కదా, అరే నాయన దాన్ని చూడరా ఏంది రాదు అన్నాడు. అదే నక్క ప్రభు అన్నాడు, దానికి ఏముందిరా అన్నాడు, బొరి ఉంది ప్రభు అన్నాడు. అరే దాన్ని చూడరా అది ఏందిరా అన్నాడు, అది పక్షి ప్రభు అన్నాడు, దానికి ఏముందిరా అన్నాడు, అది గూడు కట్టుకుంది ప్రభు, గూడు ఉంది ప్రభు అన్నాడు. నాకు ఆ రెండు కూడా లేవురా అన్నాడు. ఈ షాక్ అయిపోయాడు, అదేంది ప్రభు నేను చాలా ఎక్కువ ఊహించుకున్నాను నీ గురించి, ఎక్కడ డూప్లెక్స్లో ఉంటావని, పెద్ద పెద్ద బంగ్లాల్లో ఉంటావని, నీకు 10 మంది సేవకులు ఉంటారని, నీకు పెద్ద ఏసీ రూమ్లు ఉంటాయని చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశాను ప్రభు, అక్కడికి వచ్చి నీతో పాటు లైఫ్ గడిపేద్దాం అనుకున్నాను ప్రభు. ఇంత ఫాలోయింగ్ ఉన్నాడు కదా నువ్వు, ఇంత ఫాలోయింగ్ ఉన్నాడు, ఏ రేంజ్లో ఉంటాడని చాలా ఎక్స్పెక్ట్ చేశాను నీ గురించి, నువ్వు చూస్తే ఇందులో ఇది కూడా లేదా మన కంపెనీకి, అంటే మన కంపెనీకి ఇలాంటివి ఏమి లేవురా నాయన, నక్కలకున్నాయిరా నాయన, నాకంటే బెటర్ రా అవి, ఆకాశ పక్షులను చూడరా నాకంటే బెటర్ రా, నాకు తలవాల్చుకోవడానికి కూడా స్థలం లేదురా నాయన, ఇంకా నువ్వే ఉంటావు నా దగ్గరకు వచ్చి, నువ్వేదో ఎక్స్పెక్ట్ చేస్తున్నావు నా దగ్గరకు వచ్చి ఉందామని, అలాంటిది ఏమి ఉండవు ఇక్కడ అనేసరికి ఆయన సినిమా అర్థమైపోయింది అమ్మో అనుకున్నాడు. అందుకే చాలామంది ఆయన వదిలి చెల్లిపోయారు, దాదాపు 70 మంది ఆయన వదిలిపోయారట. ఇది కఠినమైన మాట, ఎవడు వినగలడంటే 12 మంది మిగిలారు. చాలామంది యేసుప్రభువారి శిష్యులు ఎంతమంది అంటే 12 మంది అంటే అక్కని చెప్తారు, 12 మంది కాదు చాలామంది ఉండేవారు, వాళ్ళలో చాలామంది ఏమయ్యారట వదిలేసి వెళ్ళిపోతే 12 మంది మిగిలారు చివరికి. ఆ 12 మందిలో ఇంకొక పొల్లుగా ఉంది, అది రాలిపోయింది లాస్ట్లో, రాలిపోయింది అది. ఇంకా మిగిలింది ఎంతమంది అయ్యా అంటే 11 మందే. కాబట్టి యేసు ప్రభు వారికే కష్టాలు తప్పలేదు, మనం వచ్చేమంటామంటే ఇంకా చాలా చీప్గా, ఏమండి ప్రభువు నమ్ముకుంటే కాళ్ళ నొప్పులు తగ్గిపోతాయండి, అలాంటి వాళ్ళని చూసి ఇలాంటి వేదికల మీద సన్మానం చేయాలనిపిస్తుంటుంది నాకు అప్పుడప్పుడు. ప్రభువు నమ్ముకుంటానండి మోకాళ్ళ నొప్పులు తగ్గిపోతాయండి, ప్రభువు నమ్ముకుంటానండి జుట్టు రాలిపోవడం ఆగిపోద్దండి, ప్రభువు నమ్ముకుంటానండి తెల్ల వెంట్రుకలు వచ్చేస్తున్నాయండి మధ్య, అవి ఏమైనా నల్లగవుతాయండి, ఇలాంటి చీప్ మెంటాలిటీ లోళ్ళు ఇంకా వాళ్ళ ఆత్మక రక్షణ కోసం వాళ్ళ జీవితంలో ఎప్పుడూ ఆలోచించరు. ఎందుకంటే వీళ్ళకి అసలు ఆత్మ అన్న సంగతే గుర్తుండదు, ఇంక వీళ్ళ భావజాలం ఎప్పుడు బెలం చుట్టూ ఏగల్లాగా ఈ లోకం చుట్టూ తిరుగుతూ ఉంటుంది, శరీర సంబంధమైన విషయాల చుట్టూ తిరుగుతూ ఉంటుంది, వాళ్ళు ఇంకెప్పటికీ బాగుపడరు. అలాంటి వాళ్ళు క్యాష్ చేసుకుంటూ ఉంటారు. కాబట్టి బీ కేర్ఫుల్, యావత్ క్రైస్తవ సమాజం జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ప్రభు ఏమంటున్నారంటే ఆత్మ సంబంధమైనవి మాట్లాడుతున్నారు ఆవిడ శరీర సంబంధంగా ఆలోచిస్తుంది. బాబు ఆ నీళ్ళు తొందరగా ఇచ్చేరాదు, ఆ నీళ్ళు తొందరగా ఇచ్చేస్తే ఇక్కడే గటగట తాగేసి ఆ డొక్కి ఇక్కడే బాడేసి నీకు టాటా గుడ్ బై చెప్పేసి నేను పోతా మా ఊర్లోకి, పోయి ఏం చేస్తావమ్మా, పోయి ఏం చేస్తావు, నా వ్యూ ఆఫ్ థింకింగ్ నాకుంది మరి, నేను అసలే పెద్ద సెలబ్రిటీని అక్కడ, ఏమనుకుంటున్నావో నాకు క్షణం తీరుకుండదు అక్కడ. ఎందుకంటే నేను 5 పత్తుల్ని కలిగి ఉన్నాను. ఎంతమంది పత్తులట? 5 భర్తలంటే ఒక ఆడమనిషికి, ఒక ఆడమనిషికి 5 భర్తలంట, ఎంత దరిద్రపు కథ ఇది. ఒక ఆడమనిషి 5 భర్తలను కలిగి ఉందట అక్కడ, నేను చాలా బిజీ బాబు, ఆ నీళ్ళేదో తొందరగా ఇచ్చేస్తే తాగేస్తాను, మళ్ళీ వెళ్ళిపోతాను ఊళ్ళోకి, అక్కడ 5 సమాధానం చెప్పాలి నేను వెళ్ళి ఈ నీళ్ళు తాగేసి 5 కాలం గడపాలి. ఇంతకు 5 నాకు తెలిసి ఒకడొకడు తెలియకుండా మెయింటైన్ చేసే కథలేమో అవి. ఈరోజు కూడా చాలామంది ఉన్నారు హాయ్ బుజ్జి అని మెసేజ్ పెట్టి గ్రూప్లో పెడితే అందరికి వెళ్ళిపోతుందట. ఈడు అనుకుంటాడట హాయ్ బుజ్జి అని ఒకడిని మార్క్ కొట్టి సెండ్ చేస్తుంటే ఈడు అనుకుంటున్నాడట నాకు ఒక్కడికే పర్సనల్గా పంపింది అనుకుంటున్నాడట. కానీ అదే మెసేజ్ 10 మందికి వెళ్ళింది నీకు అర్థం అవ్వట్లేదట. నవ్వేడే చాలా ఉన్నాయట రోజులు. ఓ 10 ఖాతాలు ఉంటాయట, 10 ఖాతాలకి గూగుల్ పే నుంచి ఫోన్పే నుంచి అమౌంట్ పడుతుంటుందట ఖర్చులకి. 10 బళ్ళు తిరుగుతుంటాయి, 10 కార్లు తిరుగుతుంటాయట, 10 రెస్టారెంట్లకు వెళ్తూ ఉంటారట, 10 మందికి ఒకటే మెసేజ్ ఫార్వర్డ్ చేసేస్తుంటారట పొద్దున్నే లెక్కగానే లవ్ యూ బంగారం అని కొట్టి 1 2 3 4 5 6 7 8 9 10 మార్క్ కొట్టి సెండ్ చేయడమే. ఈ 10 మంది ఏమనుకుంటారంటే అరే నాకు ఒక్కడికే వచ్చింది పర్సనల్ మెసేజ్, నా బంగారం నాకు పంపింది అనుకుంటాడట. అది బంగారం కాదురా ఆయన తుప్పటిపోయిన ఇనుమొక్క. నువ్వేమనుకుంటున్నావు అంటే ఆ తుప్పటిపోయిన ఇనుమొక్కను పట్టుకొని అవో బంగారం అనుకుంటున్నావు నువ్వు, అర్థమైందా? అదే మెసేజ్ 10 మంది దగ్గర తిరుగుతుంది, నీకు ఇప్పుడు అర్థమవుతుంది, ఏదో రోజు మొత్తం అయిపోయిన తర్వాత అప్పుడు అర్థమవుతుంది. ఇలాంటి వాళ్ళు అఫ్కోర్స్ పురుషుల్లోనే ఉంటారు,
స్త్రీల్లోనే ఉంటారు. ఈవిడ అదే టైపు. ఇప్పుడు అక్కడ ఐదుగురు ఉన్నారు, పెద్ద అకౌంట్ ఆవిడది. సో ఇవేం చెప్పట్లే ప్రభు దగ్గర, ఆ నీళ్ళు ఇచ్చే బాబయ్య వెళ్ళిపోయి మళ్ళీ లోకంలో కలిసిపోతా, ఆ నీళ్లు తాగేసి ఇంకెప్పుడు దాహం ఏది కాబట్టి, కొండ పట్టుకుని ఇక్కడ దాకా రాక్కర్లేదు కాబట్టి, చేయాల్సిన పనికి మాలి పనులు చేయడానికి ఇంకా ఎక్కువ టైం ఉంటుంది కదా నాకు. ఇప్పుడు నా టైం అంతా ఇక్కడ తినేస్తుంది ఇది, ఈ ప్రయాణం, ఈ కొండ, ఈ నీళ్లు, ఈ తోడుకోవటం, మోసుకెళ్ళటం, నా విలువైన జీవితంలో సగం సమయం దీనికి అయిపోతుంది రోజు రోజు. అదే నువ్వు ఇది నాకు ఈ భారం తగ్గించేసావనుకో, ఈ ప్రయాసపడి నేను మోసుకుంటూ నీ భారం తీసేసావనుకో, నాకు ఫ్రీ టైం ఎక్కువైపోద్ది, ఇంకో నాలుగు ఖాతాలు ఎక్కువ ఓపెన్ చేసుకుంటా. అంతే కదా మరి, ఎంత చండాలంగా ఉంటాయి మానవుల ఆలోచనలు. అప్పుడు ప్రభు మాట్లాడటం ప్రారంభించారు, డైరెక్ట్ అటాక్ అన్నమాట. ఇవి వారు హృదయములో పొడవబడి. ఎస్, మన పాపాన్ని పొడిచేది దేవుని వాక్యమేనండి. మన పాపాన్ని పొడిచి అక్కడున్న చీము నెత్తురు బయటికి తీసి, మనలో ఉన్న కుళ్ళు సెప్టిక్ అయిపోయిన ప్రాంతాన్ని కోసేసి మొత్తం బయటికి తీసి కుట్లేసేసేది ఏంటి? దేవుని వాక్యం. ఆ సెప్టిక్ అయిపోయిన ప్లేసులో ఆ చీము నెత్తురు లోపల అలాగే ఉందనుకోండి, నొప్పి తగ్గదు, జ్వరం వచ్చేస్తుంది. అది తీసేస్తేనే మనలో ఉన్న కుళ్ళు బయటికి పోతేనే మనకు ప్రశాంతత, మనలో ఉన్న ముళ్ళు బయటికి పోతేనే మన కాలికి ప్రశాంతత, అడుగులు చక్కగా వేయగలుగుతాం. సో ఇప్పుడు ప్రభు డైరెక్ట్ అటాక్. ఏమంటున్నారు తెలుసా ఇప్పుడు ఆయన? ఓకే, డైరెక్ట్ అయిపోతున్నారు. ఆ స్త్రీ, నేను తప్పికొనుకున్నట్లు, ఇంత దూరం రాకున్నట్లు తొందరగా నీళ్ళు నాకు దయచేయి అని అడిగితే, 16వ వచనం, యేసు, నువ్వు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రా అన్నాడు. నీళ్ళు కావాలా? అయితే వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని రా అన్నాడు. ఎందుకంటే ట్రీట్మెంట్ డోస్ పెంచకపోతే ఇంకో రోగం తగ్గేలా కనబడట్లా. ట్రీట్మెంట్ ఎలా చేయాలంటే ఇప్పుడు డోస్ పెంచాలి. ఆ డోస్ పెంచాలంటే ఖచ్చితంగా దిగాలి కత్తి, అది హృదయాంతరాలలోనికి వెళ్ళిపోవాలి. ఎప్పుడైతే ఆ మాట అన్నాడో అమ్మాయికి అర్థమైపోయింది. అమ్మాయికి అసలు విషయం కొడుతుంది, పెనిమిటి అంటాడు ఏంటినా అనుకుంది. అప్పుడు అందగదా, ఎప్పుడు చెప్పే మాటే, అందరికీ చెప్పే మాటే, ఇంకా నాకు పెళ్లి కాలేదండి అంది. అంతే యూనివర్సల్ డైలాగ్. ఇంకా ఏం పెళ్ళి, పెనిమిటి ఏంటి పెనిమిటి, నాకు ఇంకా పెళ్ళే కాలేదాయే అంది. అప్పుడు ఆయన అన్నాడు, ఎస్, నాకు పెనిమిటి లేడనగా యేసు ఆమెతో, నాకు పెనిమిటి లేడని నువ్వు చెప్పిన మాట సరియే తల్లి, నువ్వు చెప్పింది కరెక్ట్ అమ్మా, ఎందుకంటే నీకు ఒకళ్ళు లేడమ్మా, ఐదుగురున్నారమ్మా అన్నాడు. నీకు ఒక పెనిమిటే లేడమ్మా, ఎంతమంది ఉన్నారు? ఐదుగురు పెనిమిట్లుండిరి అని అన్నారు. అప్పుడు అంటున్నారు, ఇప్పుడున్నవాడు కూడా నీ పెనిమిటి కాడన్నాడు, ఈ ఆడోడేమో నాకు డౌట్. ఇప్పుడు నీకు ఐదుగురు పెనిమిట్లుండ్రి అని చెప్పి ఇప్పుడున్నవాడు కూడా నీ పెనిమిటి కాడనేసరికి నాకు డౌట్ కొడుతుంది, ఈడు ఐదులో ఒకడా లేక ఈయన ఆరోడు గురించి మాట్లాడాడా అని. ఇప్పటికీ అదో మిలియన్ డాలర్ల ప్రశ్న నాకు. చాలా సంవత్సరాలుగా బైబిల్ చదువుతున్నాను కానీ ఈ ప్రశ్న ఇంకా తెగలేదు నాకు. అక్కడ అయితే ఆగిపోయిందా, లేకపోతే ఆరో ఖాతా ఏమైనా కొత్త వాట్సాప్ అకౌంట్ ఓపెన్ అయిందా, ఈ అకౌంట్కి కూడా మెసేజ్లు ఫార్వర్డ్ అవుతున్నాయా అనేది డౌటు. మొత్తం మీద ఈ సీక్రెట్ ఎవరికీ తెలీదు, ఈ ఐదుగురిలోనే ఒకడొకడు తెలీదు. ఆ తెంగర మాలోకాలు ఇది నా మాత్రమే, నాకు మాత్రమే, నాకు సంబంధించిన మాత్రమే అనుకుంటున్నారు వాళ్ళు. తెలియంది అంత సీక్రెట్గా మెయింటైన్ చేస్తున్నది ఈ నెల చెప్పగలిగాడు ముఖ పరిచయం లేని వ్యక్తి, ముఖ పరిచయం లేని వ్యక్తి ఎలా చెప్పగలిగాడు? వెంటనే ఆలోచనలు పడింది, ఇప్పుడున్నవాడు కూడా నీ పెనిమిటి కాడు అనగానే అప్పుడు ఏమంటుందో తెలుసా? అప్పుడు ఆ స్త్రీ, అయ్యా నువ్వు ప్రవక్తవయ్యా అంది. అప్పుడు వచ్చింది రూట్లోకి. ఇప్పుడు ఎంతవరకు మాట్లాడిన మాటలు ఎవడో మామూలుడు మాటలనుకుంది, ఇప్పుడు అసలు విషయం అర్థమైంది, ఇది మామూలు వ్యక్తి మాటలు కావివి, ఇక్కడ మాట్లాడుతున్నది ఒక మహాప్రవక్త, ఒక మహాప్రవక్త మాట్లాడుతున్నాడు. ఈ మహాప్రవక్త మాటలకే నా హృదయం పొడువబడుతోంది, నా పాపం నాకు ప్రస్ఫుటంగా కనబడుతోంది, నా జీవితం నాకు అర్థమవుతోంది. అందుకే అమ్మాయి మార్గంలో ఉన్నవాళ్ళు కూడా మాట్లాడుకుంటూ అంటారు, ఆయన మాట్లాడుతున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా అంటారు. నిజమండి, ఆయన మాటలే మంటలు.
ఆయన మాటలు మన హృదయంలోకి వెళితే అవి మనలో ఉన్న చీకటిని, పాపాన్ని, కుళ్ళును, మనలో ఉన్న అపవిత్రతను దహించేసేటువంటి అద్భుతమైన మంటలవి, పవిత్రమైన మంటలవి. ఆ పవిత్రమైన మంట, ఆ వాక్యం అనే మంట ఎప్పుడైతే మన హృదయంలోనికి వెళ్ళిందో మన హృదయంలో ఉన్న పాపం అంతా కాల్చబడి ఆయన పాదాల చెంతకు వచ్చి ప్రభువా నన్ను క్షమించమని ఒప్పుకోని వాడు ఎవడుంటాడు చెప్పండి? ఆయన పాదాల మీద పడిపోని వాడంటూ ఎవడుంటాడు చెప్పండి? అంత శక్తివంతమైనది ప్రభువు మాట. ఆ మాటకే పట్టబడిపోయింది, అప్పుడు దెబ్బకే ఆధ్యాత్మిక కోణంలోకి వచ్చేసింది. అంతే వచ్చి, అయ్యా నువ్వు ప్రవక్తవని గ్రహిస్తున్నాను, మా పితరులు ఈ గెరిజీము కొండ మీద ఈ పర్వతం మంది ఆరాధించారు, ఈ సమరయ ప్రాంతంలో ఉంది గెరిజీము కొండ, ఈ గెరిజీము కొండ మీద ఆరాధించారు, మీ యూదులేమో యెరూషలేముకి వెళ్ళి ఆరాధించమంటున్నారు. మా పరిస్థితి ఆధ్యాత్మిక కోణం మొదలైపోయింది ఆమెలో. ఆవిడకి అర్థమైపోయింది దైవ సంబంధమైన మాటలే తప్ప శరీర సంబంధమైన మాటలు కాదు. ఆయన మాట్లాడుతున్న జీవజలం, ఆయన మాట్లాడుతున్న భాష అంతా కూడా ఆత్మకు సంబంధించింది తప్ప శరీరానికి సంబంధించింది కాదు అన్న విషయం ఎప్పుడైతే బల్బు వెలిగేసింది దెబ్బకి, పవర్ వచ్చి కొట్టేసరికి ఏం వెలిగేసింది? బల్బు వెలిగేసింది. అప్పుడు మాట్లాడుతుంటే ఆయన అంటున్నాడు, అమ్మా ఆరాధింపవలసిన స్థలము ఈ పర్వతం మీద కానీ యెరూషలేములో కానీ కాదమ్మా, నా మాట నమ్మమ్మా. భౌతిక సంబంధమైన ఆరాధన కాదమ్మా దేవునికి కావాల్సింది, హృదయ సంబంధమైన ఆరాధన కావాలి. నువ్వు గిరిజీము కొండ మీదకి వెళ్ళి దేవుణ్ణి ఆరాధిస్తున్నావు, నీ హృదయంలో దేవుడున్నాడా? లేడు. గిరిజీము కొండ మీద దేవుణ్ణి పెట్టావు, అక్కడికి వెళ్ళి దేవుణ్ణి ఆరాధిస్తున్నావు, హృదయంలో మాత్రం ఎవరిని పెట్టు తిరుగుతున్నావు? దయ్యాన్ని పెట్టుకు తిరుగుతున్నావు, దుష్టుణ్ణి మోస్తూ తిరుగుతున్నావు, యూదులని చెబుతున్నావు, యెరూషలేము కొండ మీదకి వెళ్ళి అక్కడ దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, యెరూషలేములో ఉన్న దేవాలయం దగ్గరికి వెళ్ళి అక్కడ దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. కానీ వాళ్ళ హృదయంలో ఎవరు ఆరాధింపబడుతున్నారు? వాళ్ళ హృదయంలో ఎవరికి చోటిచ్చారు? దుష్టుడికి చోటిచ్చారు. అమ్మా దేవుడు కోరుకునే ఆరాధన భౌతిక సంబంధమైనది కాదమ్మా. ఒక ప్రాంతానికి వస్తే ఆయన ఆనందపడ్డమ్మా, మరి ఎక్కడ? ఆయన నీ హృదయంలోకి వస్తేనే ఆయన ఆనందపడతాడమ్మా. నువ్వేదో ఒక ప్రాంతానికి వెళ్ళిపోతే ఆయన ఆనందపడ్డమ్మా, ఆయనకు నీ హృదయంలో చోటిస్తేనే ఆయన ఆనందపడతాడమ్మా అని చెబుతూ అంటున్నాడు. మీరు మీకు తెలియని దానిని ఆరాధించేవారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము. రక్షణ యూదులలో నుండియే కలుగుచున్నదైతే యథార్థముగా ఆరాధించేవారు గెరిజీము కొండ మీద కాదు, యెరూషలేము దేవాలయంలో కాదు, ఆత్మతో సత్యముతో హృదయముందే పూర్ణ హృదయముతో పూర్ణ మనస్సుతో పూర్ణ వివేకముతో తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది. అది ఇప్పుడునే వచ్చి ఉన్నది. తనను ఆరాధించేవారు అలాంటి వారు కావాలని తండ్రి కోరుతుంటే నువ్వు ఇంకా గిరిజీము కొండ మీదకి వెళ్తానంటావేంటమ్మా? అక్కడికి వెళ్ళి ఏం చేస్తావు? నువ్వు వెళ్ళి ఏం చేస్తావు గిరిజీము కొండ మీదకి వెళ్ళి? నీ హృదయంలో ఆయనకు చోటు లేనప్పుడు, నీ హృదయంలో ఆయనకు ఆరాధన జరగటం లేనప్పుడు, నీ హృదయంలో నువ్వు ఆయన ఆరాధించట్లేదు, నీ హృదయంలోనికి ఆయన నువ్వు రానవలి తలుపేసేసావు. కానీ ఎక్కడికి వెళ్తానంటున్నావు? గెరిజీము కొండ మీదకి వెళ్తానంటున్నావు. ఏంటమ్మా ప్రయోజనం? ప్రభు మాటలకి తల్లడిల్లిపోయిందండి, ప్రభు మాటలకి ఆమె బండ హృదయం బద్దలైపోయింది, ప్రభు మాటలకి ఆయన ప్రభావానికి ఆమె ఏమైపోయిందో తెలుసా? వచ్చిన పని మరిచిపోయి ఊళ్ళోకి పరిగెత్తింది. ఎందుకొచ్చింది చెప్పండి? నీళ్ల కోసం వచ్చింది, కానీ జీవజలం అప్పటికే తాగేసి ఈ నీళ్ల సంగతి మరిచిపోయి పరిగెత్తింది. అది యేసుక్రీస్తు గొప్పతనం. అంటే వచ్చింది నీళ్ల కోసం, తాగింది జీవజలాలు. ఆ వచ్చిన నీళ్ల సంగతి మరిచిపోయి ఆ కుండక్కడే విడిచిపెట్టేసింది, వచ్చిన పని మరిచిపోయిందంటే ఇప్పుడు ఆమెకు అర్థమవుతోంది, నాకు కావాల్సింది ఇప్పుడు ఈ నీళ్లు కాదు, ఈయనిచ్చే ఆ జీవజలాలు హృదయానికి సంబంధించిన నీళ్లు. ఇప్పుడు నాకే కాదు దాహం, మా ఊరంతటికీ దాహం తీరాలి. మా ఊరందరికీ దాహం తీరాలంటే వాళ్ళకు కూడా ఈ నీళ్లు కావాలని పరిగెత్తుకుపోయిందట. అక్కడ ఉన్న వాళ్ళకి చెబుతోంది, రండి నేను మెస్సీయను కనుగొన్నాను,
నేను మెస్సీయను కనుగొన్నాను, ఆ నా రహస్య పాపాలన్నీ నాకు చెప్పిన ఆయన మెస్సీయ కాడా? మీకు ఎవ్వరికి తెలియదు నా రహస్య జీవితం, నాకు తప్ప నేను మెయింటైన్ చేస్తున్న వాళ్ళు కూడా తెలియదు నా రహస్య జీవితం. అలాంటి నా రహస్య జీవితాన్ని బట్టబయలు చేసిన మహాప్రవక్త మెస్సీయ కాడా? ఈయన కాడా? రండి, ఆయన దగ్గరికి తీసుకెళ్తానని ఊరు ఊరంతా కదులుస్తే ఆ ఊరిలో వాళ్ళందరినీ కూర్చోబెట్టి మాట్లాడడం ప్రారంభించాడు. ఇలాగే మీరు ఎలాగైతే కూర్చున్నారో అలాగే ఆ రోజు ఆ ఊరంతా కూర్చుంది. ఆ ఊరంతా ప్రభు మాటలు వింటోంది. వింటూ ఉండగా అందరిలో మార్పు ప్రారంభమైపోయింది. గొప్ప ప్రభావం ఆయనలో నుండి బయలు వెళ్ళింది. ఆ ప్రభావం చేత వాళ్ళందరూ విస్మయానికి గురయ్యారు. వాళ్ళందరూ మారిపోయారు. వాళ్ళందరూ మారు మనసు పొందారు. ఇప్పుడు ఆమెతో అంటున్నారు, నువ్వు చెప్పిన మాటల బట్టి కాదు, మేము విని విశ్వసిస్తున్నాం అంటున్నారు. ఇప్పుడు వినుట వల్ల ఏం కలుగుతోంది? విశ్వాసము కలుగుతోంది. వినుట క్రీస్తును గురించిన మాట వల్ల కలుగుతోంది. అనేక మంది హృదయాలలో గొప్ప ప్రభావం, గొప్ప శక్తి బయలు వెళ్ళింది. శిష్యులు వచ్చి అడుగుతున్నారు, ప్రభువా మా కడుపులు గాలిపోతున్నాయి, నీకు ఆకలేయట్లేదా? ఊర్లోకి వెళ్ళారట ఆహారం కొనుక్కురాడానికి. ఆయనేమో బావి దగ్గర కూర్చున్నాడు. ప్రభువా మా కడుపు గాలిపోతుంది, ప్రభువా తినేద్దాం రా ప్రభువా, నువ్వు ముందు తినేస్తే మేము వెనక తింటాం, ఏదో నీకు ఆ గౌరవం ఇవ్వాలి కదా, నీకు పెట్టకుండా మేము తినేస్తే అది మంచి పద్ధతి కాదు కదా, నువ్వు గురువు గారివి కదా, గురువుకు పెట్టకుండా శిష్యులు తింటారా, అది మంచి పద్ధత కాదు కదా, నువ్వు తినేస్తే మేమేదో తిందామని ఇందాక నుంచి చూస్తున్నాం బాబయ్య, ఆ తిండేదో ముందు తినేసి ఆ తర్వాత చూసుకోవయ్యా బాబు ఏమైనా పళ్ళు ఉంటాయి అంటే, మీకు తెలియని ఆహారము నాకుందంటే వాళ్ళు అనుకుంటున్నారు కదా, బాగానే ఉంది కదా, ఎవడో బిర్యానీ తెచ్చిపెట్టేసాడు ఈయనకి, బోధకుడు కదా ఎవడో తెచ్చిపెట్టేశాడు ఈయనకి, ఈయన కడుపు నిండా తినేసాడు, మనకు కాలిపోతుంది ఇక్కడని వాళ్ళు అనుకుంటున్నారు. వాళ్ళు అలాగే ఆలోచిస్తున్నారు. అప్పుడు ఆయన అంటాడు, నా తండ్రి పని తుదముట్టించుటయే నాకు ఆహారం అంటాడు. అసలు నిజంగా మనం రక్షింపబడితేనే ఆయన కడుపు నిండుతుందని చెప్తున్నాడు. అర్థమవుతుందా? నువ్వు చెడిపోయి తిరిగినంతకాలం నీ ప్రభు ఆకలితోనే ఉంటాడు, మర్చిపోకు. నువ్వు ఈ సొదుమ గొమొర్రాలో చెడిపోయి బ్రతుకుతున్నంతకాలం నీ ప్రభు ఆకలితోనే ఉంటాడు, ఆయన కడుపు నిండదు. ఏ రోజైతే నీలో ఒక గొప్ప మార్పు సంభవిస్తుందో ఆ రోజు ప్రభు ఆనందంగా తింటాడు. ఎంత సంతోషంగా ఉంటాడు తెలుసా? నువ్వు అనుకుంటావు ఒక బేదోడికి అన్నం పెట్టినప్పుడు నీకెంత సంతృప్తి ఉంటుందో కదా, జాలి కలిగి ఎవడైనా వచ్చి అన్నా కొంచెం అన్నం పెట్టన్నా, 5 రోజుల నుంచి అన్నం లేదన్నానంటే కరిగిపోద్ది మన మనసు. ఒకరోజు ఒక పిల్లాడు అలాగే వచ్చాడు నా దగ్గరికి, చిన్నపిల్లాడు పాపం, అన్న చాలా రోజులుగా అన్నం లేదన్నా అని కళ్ళీళ్ళు పెట్టుకుంటే నాకు అదో లా అయిపోయింది. నా జేబులో ఉన్నదంతా తీశాడు, చేతులు పెట్టాను, కడుపు నిండా తినరా నాన్న, హాయిగా ఉండరా బాబు వెళ్ళని చెప్పాను. సో ఆ రోజు నాకు చాలా ఆనందం అనిపించింది, అరే ఒక పిల్లాడు ఆకలి తీర్చగలిగాను అని. కొన్నాళ్ల పాటు ఆడు అన్నం తింటాడు కదా అన్న ఫీల్ కలిగింది. దానికే అంత ఆనందపడిపోతే ప్రభు దానికంటే కోట్ల రెట్లు ఎక్కువ ఆనందపడతాడు. ఆత్మీయంగా అనాథవు నువ్వే, ఆత్మీయంగా అనాథ స్థితిలో బ్రతుకుతున్నది నువ్వే. నీకు రక్షణ లేదు, నీకు బాప్తిస్మో లేదు, నువ్వు ఆయన కృపలోనికి ఇంకా రాలేదు, నీ బ్రతుకు ఇంకా మారలేదు, నీలో ఇంకా పాపం ఏలుబడి చేస్తుంది, నీలో ఇంకా చీకటి కార్యక్రమాలు ఏలుబడి చేస్తున్నాయి, నీలో ఇంకా రహస్య పాపాలు చాలా ఉన్నాయి, ఆ రహస్య పాపాల్లో కొట్టుమిట్టాడుతూ ఉన్నావు నువ్వు. అది ఎప్పుడైతే నీలో నుండి తొలగిపోతుందో, ఏ రోజైతే ఆయన పాదాల చెంతకొచ్చి ప్రభువా నన్ను క్షమించు ప్రభువా అని వేడుకుని ఆ జీవజలాలు తాగడానికి ప్రయత్నం చేస్తావో, ఆ రోజు నీ హృదయంలోనికి ఆ జీవజలాలు పంపించేసి ప్రభు ఆనందంగా కళ్ళు చెమర్చిన సంతోషంతో ప్రభు ఎంత సంతోషాన్ని అనుభవిస్తాడు తెలుసా? ఆ రోజే నా కడుపు నిండుతుంది అంటాడు. నీ హృదయం నిండిన రోజు ఆయన కడుపు నిండుతుంది, మర్చిపోకు. నీ హృదయం ఆయన మాటలతో నిండిన రోజు ఆయన కడుపు నిండే రోజు మర్చిపోకు. కానీ నీ విషయమై ఇంకా ఆయన ఆకలిగానే ఉన్నాడేమో, అది నీకే తెలియాలి. రాత్రి మీలో ఎంతమంది విషయమై ప్రభు ఆకలిగా ఉన్నాడో ఈ రాత్రి మీకు అర్థం కావాలి. ఆయన మాటల ప్రభావానికి ఒక భయంకరమైన వేశ్య మారిపోయింది, ఒక భయంకరమైన వేశ్య మారిపోయింది. కానీ ఈరోజు చాలామంది తమ పుస్తకాలు తెచ్చి అనేక మందిని వేశ్యలుగా చిత్రీకరిస్తున్నారు. 5 గురిని పెళ్లి చేసి ఒక ఆమెను గొప్పదానిగా చిత్రీకరించడం గొప్ప విషయం కాదు.
ఐదుగురిని పెళ్లి చేసుకుని నీతిమాలిన బ్రతుకు బ్రతుకుతున్న ఆమెని ఒక గొప్ప స్త్రీమూర్తిగా మార్చడం గొప్ప విషయం. అది ఒక్క నా యేసుక్రీస్తుకే సాధ్యమైంది, ఇంకెవ్వడికి సాధ్యం కాలేదు. ఒక్క స్త్రీని తీసుకెళ్ళి ఐదుగురికి అప్పగిస్తే అది దైవత్వం కాదు. ఐదుగురితో ఉంటున్న స్త్రీని తీసుకొచ్చి ఒక నీతిమంతురాలిగా మార్చి దేవుని కొరకు నిలబెడితే అది దైవత్వం. అంటే మతోన్మాదంతో రగిలిపోయే వాళ్ళకి అర్థం కావాలి యేసు గొప్పతనం, యేసు ఔన్నత్యం. ఆయన గురించి చెడ్డగా మాట్లాడడానికి నోరు రాదప్పుడు, ఆయనలో కళంకం చూపించడానికి వేలెత్తాలంటే వేలు వణికిపోవాలి, చెయ్యి గజగజగజలాడిపోవాలి. అది ఆయన పవిత్రత, అది ఆయన పరిశుద్ధత, అది ఆయన గొప్పతనం. అంత శక్తివంతుడు యేసుక్రీస్తు, ఒక ప్రాంతం ప్రాంతమే మారిపోయింది ఆయన మాటల ధాటికి. అవి పదునైన శరములు, ఆ శరములు మానవ హృదయంలోనికి చొచ్చుకుని వెళ్ళిపోతే ఎంత బండ హృదయమైనా బద్దలు కావాల్సిందే, ఎంత కఠిన హృదయమైనా కరిగిపోవాల్సిందే. అలాంటి ప్రభావం యేసుక్రీస్తు మాటలు మనుషుల మీద చూపుతాయి, చూపుతూనే ఉన్నాయి, చూపుతూనే ఉంటాయి. రేపటి దినాన మరిన్ని మహాజ్ఞాన సంగతులు మాట్లాడుకుందాం. ప్రభు సన్నిధానానికి, ప్రభు యొక్క వెలుగులోనికి మీ హృదయాలను తీసుకుని రండి. ఆయన పాదాల చెంత మీ జీవితాలని పరచండి. ఆయనను మీ హృదయాల మీద నడిచిపోమ్మని ఆహ్వానించండి. అప్పుడు కదా మీ బ్రతుకులు ధన్యమవుతాయి. అలాంటి ధన్యకరమైన జీవితాలు మీ సొంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రాత్రి నా మాటలు ముగిస్తున్నాను. విన్నందుకు మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధి, కనికరం కలిగినటువంటి మా కన్న తండ్రి, ఎంత గొప్ప ప్రేమ మూర్తివి తండ్రి. మీ ప్రేమ కలిగినటువంటి వాక్కులు, మీరు ప్రభావితం చేయగలిగేటువంటి శక్తివంతమైన వాక్కులు ఈరోజు మీ పిల్లల హృదయాలలోనికి పంపించారు. మీ దీనదాసుడు నేను నన్ను వాడుకుని తండ్రి, నన్ను మరుగు చేసి మీ మాటల శక్తి, మీ మాటల ప్రభావము మీ బిడ్డల మీదకి ప్రవేశించడానికి, మీ బిడ్డల మీద ప్రసరించడానికి మీరు సహాయం చేశారు తండ్రి. అందును బట్టి హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాను తండ్రి. ఈ మాటలు విని ఎంతమంది హృదయాలలో పొడవబడుతున్నారో వారిని మీరు ఆకర్షించుకొని మీ తట్టు తిప్పుకొని తండ్రి, మీ కొరకు ఉన్నతమైన సాధనాలుగా నిలువబెట్టుకోండి తండ్రి. ఒకనాడు తండ్రి మారు మనస్సు పొంది తాను విన్న సత్యం అనేకులు వినాలనే తపనతో తండ్రి తన భౌతిక సంబంధమైన పనిని కూడా మరిచిపోయి, తన దాహాన్ని మరిచిపోయి తండ్రి ఊరి వారి ఆత్మీయ దాహం తీరాలని పరుగులు తీసినటువంటి ఆ సమరయ స్త్రీ జీవితం వలె తండ్రి ఈరోజు అనేక మంది జీవితాలు ఉండునట్లు సహాయం చేయండి. వారు వెలిగింపబడి అనేకులు వెలిగించాలనే తృష్ణ, వారికి దక్కినటువంటి ఈ భాగ్యం అనేకులకు దక్కాలనే తపన, వారు పొందుకున్న ఈ ఆశీర్వాదం అనేకులు పొందుకోవాలనే ఆలోచన ప్రతి ఒక్కరి హృదయాలలో ఒక జ్వాల వలె రగులున్నట్లుగా చేయండి తండ్రి. మీ మాటలు ఇంకా అనేకుల హృదయాలకు చేరువ కావాలి, నశించిపోతున్న ఆత్మలు రక్షణలోనికి రావాలి. మీ ప్రభావం ఇంకా అనేక మందికి వ్యాపించి తండ్రి వారి హృదయాలను మండించాలి. రాత్రికాల సమయంలో మీ పిల్లల్ని పరసంబంధమైన దీవెనలతో, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలతో ఆశీర్వదించమని కోరుతూ, కూడి వచ్చిన మీ పిల్లల్ని క్షేమంగా వారి గృహాలకు చేర్చమని ప్రాధేయపడుతూ, మీ చిత్తమైతే రేపటి దినాన మరిన్ని మహాజ్ఞాన సంగతులు మాకు నేర్పించమని వేడుకుంటూ, సంఘాలని, సంఘ కాపరుల్ని బలపరిచి ఇంకనూ వారి సేవను ఆత్మ సంబంధంగా అభివృద్ధి పరచమని ప్రాధేయపడుతూ, మమ్మల్ని శత్రువులుగా భావించిన వారిని క్షమించుటకు మంచి మనస్సు మాకు ఇవ్వమని, అలా క్షమిస్తున్నందుకు తండ్రి మీ కృపను మాకు అనుగ్రహించమని తండ్రి, ప్రతి ఒక్కరిని ప్రేమించగలిగే హృదయాన్ని మాకు ప్రసాదించమని క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాం మా కన్న తండ్రి, ఆమెన్. అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ సో మచ్.